व्यक्ति की इव्वबड़िनप्पुडु आ व्यक्ति పరిశుద్ధాత్మను కలుగున్న నరకానికి పోవచ్చు. పొద్దున నేను చెప్పింది అదే. ఆ వ్యక్తి విత్తనము, బాగా వినండి, ఆ వ్యక్తి విత్తనము గురుగైతే పరిశుద్ధాత్మ అతనికి ప్రత్యక్షతనివ్వదు. కానీ ఆ వ్యక్తి విత్తనము గోధుమ అయితే పరిశుద్ధాత్మ ఆ వ్యక్తికి ప్రత్యక్షతనిస్తాడు. అందుకే నువ్వు గంట గంటకు పరిశుద్ధాత్మతో నింపబడినను నువ్వు నరకములో పడవచ్చని ప్రవక్త చెప్పాడు. ఎవ్రీ అవర్, ప్రతి గంటకు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన నువ్వు నరకములకు వెళ్ళొచ్చన్నాడు. దానికి కారణం ఏంటిది అంటే విత్తనం, విత్తనం. సో ఇప్పుడు ఒక వ్యక్తి అన్నాడు అనుకో, ఓ నాకు పరిశుద్ధాత్మ ఉంది, ఓ నాకు వాక్య జ్ఞానం ఉంది, కానీ విత్తనం ఏంటి? ఎందుకంటే నీకు విత్తనము బట్టే ప్రత్యక్షత, విత్తనమును బట్టే నీకు బయలుపాటు. ఇవాళ ఉదయం నేను చెప్పాను సెకండ్ బెడ్ చర్చ్లో, నీవు నిజంగా ఏర్పాట్లో ఎన్నికలో ఉంటే దేవుడిచ్చు జ్ఞానము నీలో పిరమిడ్ని గడుతుంది, ఆ ఏడు గుణ లక్షణాలు గడుతుంది. నీ జ్ఞానం దేవునితో ఏకమైనట్లు చేయాలి, కానీ నీ జ్ఞానం గర్వపడేటట్లు చేయకూడదు. ఆ క్రియలు, దేవుడు యొక్క క్రియలు, దేవుడిచ్చిన వాక్య జ్ఞానం, దేవుడు యొక్క క్రియలు, వాక్య క్రియలు నీలో ప్రత్యక్షపరుస్తాయి. అదే జ్ఞానం, మళ్ళీ వాక్య జ్ఞానమే నీకు దేవుని క్రియలు కనపడవు, నీలో ఉప్పొంగుట గర్వపడుట కనపడుతుంది, అహంకారం కనపడుతుంది, నీలో క్రియలు కనపడవు. ఆ జ్ఞానమే నిన్ను దేవుని వేరు చేస్తుంది. పొద్దున నేను చెప్పాను దాని మీద. అందుకే ఆ ఏడు సంఘకాలాలు మీరు చూస్తే విశ్వాసం నుండి మొదలుకొని దైవిక ప్రేమ, ఎనిమిదో మెట్టు దైవిక ప్రేమ దాకా అన్ని రెండు రెండు ఉన్నాయి, అన్ని జత జత ఉన్నాయి, అన్ని కవలలు ఉన్నాయి. రెండు రకాల విశ్వాసాలు, రెండు రకాల సద్గుణములు, రెండు రకాల జ్ఞానము, రెండు రకాల శాసనిగ్రహం, రెండు రకాల సహనం, రెండు రకాల దైవభక్తి, రెండు రకాల సహోదర ప్రేమ, రెండు రకాల దైవిక ప్రేమ. ప్రేమ కూడా రెండు రకాలు, ఒకటి అగాపే ప్రేమ, ఇంకొకటి ఫిలియో ప్రేమ. చెప్పలేదా ప్రవక్త? సో చాలాసార్లు కొంతమంది ఫిలియో ప్రేమనే అగాపే ప్రేమ అనుకుంటారు. కొంతమంది దేవుడిచ్చి విశ్వాసం ఏమిటో తెలియక వాళ్ళు కలుగున్న విశ్వాసమే దేవుడిచ్చిన విశ్వాసం అనుకుంటారు. ఎందుకంటే విశ్వాసం అంటే ప్రత్యక్షత, ప్రత్యక్షత అనే బండ పైన, పునాది పైన, విశ్వాసం పైన కడతానన్నాడు ఆయన. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఏమని చెప్పాడు ఆయన? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బండ అనగా ఏమిటి? అక్కడ ప్రత్యక్షత, ప్రత్యక్షతనే బయలుపాటు, బయలుపాటే విశ్వాసం, విశ్వాసమే పునాది అయి ఉన్నది, ఆ దానిపైన కట్టాలి. అయితే విశ్వాసంలో రెండు రకాలు, ఒకటి మానసిక విశ్వాసం, మెంటల్ ఫేత్, ఇంకొకటి దైవిక విశ్వాసం, అనగా దేవుడిచ్చిన విశ్వాసం. సో టూ టైప్స్ ఆఫ్ ఫేత్, రెండు రకాల విశ్వాసాలు ఉన్నాయి. ఈరోజు మెసేజ్లో కన్ఫ్యూజన్స్ ఇవే. మెసేజ్లో వాళ్ళు అనుకుంటారు, ఆ బ్రదర్ నేను కూడా వర్తమానాన్ని నమ్ముతానా? దేంతో నమ్ముతానో? దేవుడిచ్చిన విశ్వాసం ప్రత్యక్షతతో నమ్ముతానవా, లేక మానసిక విశ్వాసముతో? ఇది కరెక్ట్, ఇది ఈ రిఫరెన్స్లన్నీ కరెక్ట్, బైబుల్లో ఉన్నాయి, ఏడవ దూత గురించి బైబుల్లో ఉంది, అదిగో అదేమంటారు అపొస్తల కార్యం 2:38 బాప్తిజమం గురించి ఉన్నది, అదిగో యేసుక్రీస్తు నామల బాప్తిసమని లేఖనాలన్నీ ఉన్నాయి. అది కాదు, అది కాదు, అది కాదు. ఆ జ్ఞానము, ఆ విశ్వాసం కాదు. ఎందుకంటే రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి, రెండు రకాల విశ్వాసాలు ఉన్నాయి. మీకు అర్థమైందా? దైవభక్తిలో కూడా రెండు రకాలు ఉన్నాయి, సహోదర ప్రేమలో కూడా రెండు రకాలు ఉన్నాయి. అందరినీ ప్రేమించడం సహోదర ప్రేమ అని ఒక రకం, అది మానవ ప్రేమ. సహోదర ప్రేమ దేవుని యొక్క పిల్లలను మాత్రమే ప్రేమించేది సహోదర ప్రేమ. మీకు అర్థమైందని అన్నది, అందరినీ ప్రేమించేది కాదు సహోదర ప్రేమ. అలాగైతే ఫినియస్ తప్పు చేశాడు, తన సహోదరుని చంపుడు ద్వారా. అలాగైతే ఆ రోజు మోషే కాలంలో ఆ యాజకులందరూ, ఆ లేవీలందరూ తప్పు చేశారు, చంపింది ఎవరినో కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళనే.
వాళ్ళ పిల్లలను చంపారు కొంతమంది, వాళ్ళ సోదరులను చంపారు కొంతమంది. తప్పు చేసినట్టే కాదా? ఇప్పుడు అందరినీ ప్రేమించాలా కదా మరి వీళ్ళు. నీకు ఎవరు సహోదరుడో ఎవరు శత్రువు కూడా తెలవాలి, అది కూడా రెవలేషన్. నీకు సహోదరుడు ఎవరు శత్రువు ఎవరు అనేది కూడా ఒక ప్రత్యక్షత. అది ఆ ప్రత్యక్షతను పొందుకోకపోతే నీకు అర్థం కాదు. అది నేను అనేది మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు మనము శత్రువులను ప్రేమించమని బైబిల్ చెప్తుంది కదా. ఎవరి శత్రువులను? నీ శత్రువులను. నిన్ను చూసి అసూయపడుతుంటారు, నిన్ను చూసి కోపపడుతుంటారు, నిన్ను చూసి ద్వేషిస్తూ ఉంటారు. వాళ్ళను ప్రేమించు. వీళ్ళైతే వాళ్ళకి మేలు చేయి. వాళ్ళు నీకు ఎంత అపాయం చేసినా నువ్వు వాళ్ళకి మేలు చేయి. కానీ దేవుని శత్రువులు ఉన్నారు. వీళ్ళెవరు? వాక్య శత్రువులు వీళ్ళు. వీళ్ళెవరు? వాక్యానికి వ్యతిరేకులు వీళ్ళు. ఇప్పుడు డినామినేషన్స్ ఉన్నాయి, వాక్యానికి వ్యతిరేకం అది. ఆ సిద్ధాంతం వాక్యానికి వ్యతిరేకం, ఆ బోధ వాక్యానికి వ్యతిరేకం. దాన్ని ప్రేమించలేమే మనం. 662 ముద్ర అది, మహావేష దాని కుమార్తెలు అవి, దాన్ని ప్రేమించలేము కదా మనం. ఎందుకంటే అవి దేవుని శత్రువులు. అవి నీ శత్రువెవరో, దేవుని శత్రువెవరో, నీ సహోదరుడు ఎవరో, నీ శత్రువెవరో, ఇవన్నీ తెలుసుకోవాలంటే నీకు ఆత్మ ఇచ్చే బయలుపాటు కావాలి. మీరు ఇలా అనొచ్చు, పాస్టర్ గారు చాలా కష్టంగా ఉంది, మీరు లోతులో బోధిస్తూ ఉంటే, మీరు ఇంకా వాక్యాన్ని లోతుకు తీసుకెళ్తుంటే నా తల తిరిగిపోతుంది నాకు. హలో సార్, నువ్వు వధువైతే తల తిరుగుడు కాదు, తిరిగే తల ఆగుతుంది. నువ్వు వధువైతే కన్ఫ్యూజ్ అవుడు కాదు, కన్ఫ్యూజన్ నుండి బయటపడతావు నువ్వు. నువ్వు వధువైతే ఈ వర్తమానాలు విన్నప్పుడు నీకు చిక్కుమడిపడడం కాదు, చిక్కుమళ్ళు ఇప్పటి వరకు నువ్వు కలిగి ఉన్నవి ఈ వర్తమానం ద్వారా నీకు విడుదల అవుతా అంటాయి ఇవి. నువ్వు వధువు కాబట్టి, వధువు కాదు కాబట్టి నీకు తల తిరుగుతుంది ఈ వర్తమానం వింటా ఉంటే, నీకు అంత కన్ఫ్యూజ్ అనిపిస్తూ ఉంది, అంత చిక్కుముళ్ళు పడుతున్నాయి. నాకైతే అట్లా అయితలేదు. నేను అదే వర్తమానం వింటానా, అదే వర్తమానం బోధిస్తానా? నాకైతే అలా అవుతలేదు. మరి నీకెందుకు అవుతుంది అలా? నో కన్ఫ్యూజన్ ఇన్ దిస్ మెసేజ్. ఈ వర్తమానం వచ్చిందే కన్ఫ్యూజన్ని తీసేయడానికి, సంఘకాలంలో ఉన్న కన్ఫ్యూజన్ అంతా తీసేయడానికి, చిక్కుముళ్ళన్నీ విప్పడానికి. వివాహం పరిత్యాగం ఒక చిక్కుముడి, ఆదిపాపం ఒక చిక్కుముడి, సర్పసంతానం ఒక చిక్కుముడి, ఆ యేసుక్రీస్తు బాప్తిసం ఒక చిక్కుముడి, దేవుడు ఒక్కడ ముగ్గురని ఒక చిక్కుముడి. వింటున్నారా? స్త్రీలు బోధించకూడదా? చిక్కుముడి. ఈ చిక్కుముళ్ళని విప్పడానికి వచ్చాడా లేదా? ఎవరు వచ్చారు? ఏడవ దూత. ఏడవ దూత ఏం చేశాడు? చిక్కుముళ్ళన్నీ విప్పే వర్తమానం ఆయనది. ఆయన పరిచయండి, చిక్కుముళ్ళన్ని విప్పాలి ఆయన. మరి ఆయన వర్తమానం నమ్ముతానంటానో, నీకు ఇంకా చిక్కుముళ్ళు ఉన్నాయంటానో, ఇంకోడు అంటాడు, ఇంకో పాసులు అంటాడు, అవన్నీ విన్నామనుకో మన తలంతా తిరిగిపోతుంది. అవన్నీ వినొద్దు, మార్పు పాసులు చెప్పింది ఏది వినొద్దు, అవసరం లేదు మనకు అవన్నీ, లేకపోతే మొత్తం గలిబిలు అయిపోతూ ఉంటావు, రాత్రి నిద్ర పట్టదు. ఓరే దుష్ట సంతానమా, ఓరే సర్వసంతానమా, ఇక నా వర్తమానం వినొద్దన్నందుకు కాదు, అసలు ఏడవ దూత వర్తమానం వచ్చిందే తల తిరిగేదాన్ని ఆపడానికి. ఎందుకంటే సంఘశాఖలో తల తిరుగుతుంది మనకు. ఏడవ దూత వర్తమానంకి వచ్చిందనే తిరిగినాక తిరిగేది ఆగిపోయింది. అక్కడ సంఘశాఖలో ఉన్నప్పుడు కన్ఫ్యూజన్లో ఉండే మనము. ఏడవ దూత వచ్చి ఆ కన్ఫ్యూజన్ తీసిపడేశాడు. సంఘశాఖలో ఉన్నప్పుడు మనం చిక్కుముళ్ళలో ఉండే మనకు, ఇదేంటి ఇదంత, అదేంటి అదేంటి ఇదేంటి ఇదేంటి. కానీ ఆ చిక్కుముళ్ళని ఇప్పుడు తీసేశాడు, ప్లేన్ చేసేసాడు. ఇప్పుడు తెరబడిన వాక్యము, తెరబడిన పుస్తకం ఇప్పుడు ఇది. ఇది మూయబడిన పుస్తకం కాదు ఇప్పుడు ఇది. అంటే వీడు ఎవడో తెలుసా? సర్పసంతానం వీడు. ఇప్పుడు యేసుక్రీస్తు అంత క్లియర్గా చెప్పినా ఆ రోజు సర్పసంతానానికి అర్థమైందా చెప్పండి? యేసుక్రీస్తు ఎవరో వాళ్ళకి అర్థమైందా? అర్థమైందా చెప్పండి? వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? వాళ్ళకి చిక్కుముడిగా ఉన్నది అది. కానీ ఆయన క్లియర్గా చెప్పాడు, ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. నేను ఖమ్మం మోషే గారు చెప్పిన మీటింగ్స్లో చెప్పాను నేను అది. ఈ తరములో ఏసేవరు, పరిశుద్ధ గ్రంథంలో ఈ తరములో ఏసేవరు చాలా క్లారిటీగా చెప్పిన నేను దాంట్లో. అపోస్తలకు అర్థమైంది ఏసేవరు, చదువు రాని పామరులకు అర్థమైంది,
సంతకం కూడా పెట్టలేని వాడు, సంతకం కూడా చేయలేనోడు ఏలుముద్రోడికి అర్థమైంది. పరలోక రాజా తాళపు చేతులు ఇవ్వబడ్డాయి, కానీ చదువుకున్న పాండిత్యం కలిగిన విధవలకు మాత్రం అర్థం కాల. చదువుకున్న గాడిదలు ఇవి కాదా? చదువుకున్న గాడిదలు, పాండిత్యం కలిగిన గాడిదలు ఇవి. కానీ వీటికి ఏమైనా అర్థమైందా? ఆయనను పట్టుకొని బయల్జబూబనే, ఈయనను క్రీస్తనే, ఈయనో సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. వాళ్ళు నువ్వు బయల్జబూబివి, నువ్వు దయ్యములకు అధిపతివి, నువ్వు దయ్యం పట్టిన వాడివి నువ్వు అన్నారా లేదా? ఒక్కసారి కాదురా బాబు, యోహాను సువార్త చదవండి, ప్రతి సందర్భంలో ఆయనను అన్నారా? ఆయనను అన్నారా లేదా? మై క్వశ్చన్, నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు శిష్యులకు విప్పబడిన చిక్కుముడి శాస్త్రులు పరిశీలకి ఎందుకు విప్పబడలే? వాళ్ళు లోకస్తులు, లోకస్తులు కాదు, వాళ్ళు రిలీజియస్ పీపుల్, మత సంబంధమైన ప్రజలై ఉన్నారు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మొత్తము చదివి దాంట్లో పాండిత్యమును కలుగున వాళ్ళు, ధర్మశాస్త్రంలో ఎక్కడ ఏ రిఫరెన్స్ ఉందో చెప్పగలిగే వాళ్ళు. వాళ్ళకు బైబిల్ వాక్యం తెలియదని కాదు, వాళ్ళకి వర్తమానం తెలియదని కాదు, పోయిన ఆదివారం చెప్పిన జ్ఞానం వాళ్ళకు ఉంది బైబిల్ వాక్యంలా, కానీ ఆ జ్ఞానం వాళ్ళని దేవునికి దూరం చేసింది, ఆ కాల వర్తమానానికి దూరం చేసింది, ఆ గడియ వాక్యానికి దూరం చేసింది. చేసిందా లేదా? నీకు దేవుని వాక్యం యొక్క జ్ఞానము దేవునికి దగ్గర చేయాలా, దేవునితో ఏకమవునట్లు చేయాలా, దేవునితో నీకు ఒక సంబంధం ఏర్పడినట్లు చేయాలా, ఆయనతో ఐక్యతకు వచ్చేటట్టు చేయాలా జ్ఞానం ఆ కాల వర్తమానంలా. కానీ అది నేను దూరం చేస్తానంటే అర్థమేంటిది? ఆ జ్ఞానం దేవునిది కాదు. అది వాక్యం గురించి జ్ఞానమే, కానీ దేవునిది కాదు. అది వాక్యం గురించి కారణమే. దయ్యాలు వాక్యాన్ని బోధిస్తాయి, దానికి ఉదాహరణ యేసుక్రీస్తుకే బోధించాడు. యేసుక్రీస్తుకే దయ్యము లూసిఫర్ బోధించినట్టు మీకు పోయిన ఆధారం చూపించిన, చూపించానా లేదా? ఆ తర్వాత వాని పిల్లలు, లూసిఫర్ పిల్లలు, సర్పసంతానం కూడా యేసుకే వాక్యాన్ని బోధించినాయి. శాస్త్రులు పరిసరాలు సర్దుకెళ్ళేవారు సర్పసంతానం కాదా? వాళ్ళు వచ్చి యేసు దగ్గర వాక్యాన్ని బోధించలేదా? వాక్యాన్ని సాతానుడు బోధిస్తున్నాడు. సో వాక్యం సాతానుడికి తెలుసు కాబట్టి, అందుకే నేనంట తెలియడం వేరు ప్రత్యక్షత వేరు, తెలియడం వేరు ప్రత్యక్షత వేరు. ఎందుకంటే ప్రత్యక్షతని ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడే. నీకు బయలుపరిచేది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్మ నీలో సంచకరువుగా, నీలో గనుక భయానగా ఉన్నట్లయితే, ఎందుకంటే ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఎవరైతే శరీర మార్పు చెందుకొని ఎత్తబడబోతున్నారో వాళ్ళ కోసం ఆయన భయానగా ఇచ్చాడు. అవి పౌలు గారు అదేగా చెప్పింది, శరీర మార్పు గురించి మాట్లాడుతున్నాడు. క్షేత అక్షేత చేత మింగివేయబడను, మర్త్యత అమర్త చేత మింగివేయబడను, మనం ధరించుకున్న ఈ యొక్క నివాసం పైన పరలోకము నుండి వస్తున్న నివాసము ధరింపజేయబడబోతున్నది, మరణము జీవము చేత మింగివేయబడబోతున్నది. దానికోసం దేవుడు ఏమి ఇచ్చాడట? పరిశుద్ధాత్మను సంచగరువుగా ఇచ్చాడు, ఆయన భయానగా ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? పరిశుద్ధాత్మను భయానగా ఇచ్చాడా లేదా? మరి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? భయానక ఇవ్వబడినప్పుడు లోపల కూర్చొని భజనలు చెప్తాడు కదా, వాక్యము తెరిచి ఆ శరీర మార్పు కావలసిన విశ్వాసాన్ని ఇస్తూ ఉంటాడు. విశ్వాసమే ప్రత్యక్షత, మర్చిపోకండి, విశ్వాసమే ప్రత్యక్షత. బయలుపాటు, బయలుపాటు అనగా ఆ లేఖనాన్ని పరిశుద్ధాత్మ నీకు వ్యక్తిగతంగా తెలియజేయడం అయి ఉన్నది. అందరితో కలిసి తెలియజేయడం కాదు, అది వ్యక్తిగతంగా తెలియజేసినప్పుడు ఆ లేఖనములో నీ స్థానం ఏంటి నీకు చూపిస్తాడు. అంతేకాదు ఆ లేఖనములో నీ స్థానము చూపించాక ఆ స్థానములో నిన్ను పెట్టి అభిషేకిస్తాడు ఆయన. అది ప్రత్యక్షత, అది బయలుపాటు. ఏమన్నా సార్ యేసుక్రీస్తు ఎందుకు నువ్వు పేతురు అని పిలిచాడు? స్థానం మారిపోయింది. ఆ మాట ఎప్పుడైతే అప్పటి వరకు సీమోనుగా ఉన్న ఈయన పేతురని మార్చడానికి కారణం, పేతురు అనగా చిన్నరాయి. ఎందుకు చిన్నరాయిగా పిలవడం మొదలుపెట్టాడు? స్థానం ఇప్పుడు ఆ బండలో పెట్టబడింది. ఇప్పుడు ప్రత్యక్షత బండ అయి ఉన్నది.
ఆ బండలో ఆ స్థానం ఇప్పుడు పొందుకున్నాడు ఈయన. ఎవరు? పేతురు. అందుకే ఆయనకు పేతురు అని పేరు వచ్చేసింది. అక్కడ ఆయనను పేతురు అని పిలవడం మొదలుపెట్టాడు. అంతకుముందు సీమోను బరియోనా, కానీ ఇప్పుడు సీమోను పేతురు. పేతురు అనగా చిన్నరాయి. ఆ పేరు పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు. ఆ పేరుతో పిలిచింది ఎవరు? యేసుక్రీస్తు. అబ్రాహామును అబ్రహాముగా పిలిచింది యేసుక్రీస్తు. షారాయిని షారాగా పిలిచింది యేసుక్రీస్తు. యాకోబును ఇజ్రాయేలుగా పిలిచింది యేసుక్రీస్తు. సౌలును పౌలుగా పిలిచింది యేసుక్రీస్తు. నీకు అర్థమైందని చెప్పింది. వాళ్ళందరూ ఎప్పుడు పొందుకున్నారో తెలుసా? కొత్త పేర్లు స్థానమును ప్రత్యక్షత ద్వారా పొందుకున్నప్పుడు. ఎప్పుడైతే వాళ్ళకి ప్రత్యక్షత వచ్చిందో అందులో వాళ్ళకి స్థానం వచ్చింది. వాళ్ళ స్థానం ఏంటో వాళ్ళకి బయలుపరచబడింది ఆ వాక్యంలో, ఆ పునాదిలో, లేకపోతే ఆ ప్రత్యక్షతలో. ఆమెనంటారా? వెంటనే వాళ్ళ పేర్లు మారినాయి. అక్కడ ఆ పేరు తగినట్లుగానే వాళ్ళ జీవితాలు మారినాయి. ఆ పేరు తగినట్లుగానే వాళ్ళ జీవితాలు కూడా మారినాయి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్. సో దయ్యానికి కూడా వాక్యం తెలుసా? నీకు నాకు తెలిసినంతకంటే ఎక్కువ తెలుసు. వాడికి కూడా జ్ఞానం ఉందా? 100% ఉంది. కానీ దేవుడు జ్ఞానం కాదు అది. కానీ దేవుడికి తెలిసినట్టు కాదు అది. సాతానునికి వాక్యము దేవుడు తెలిసినట్టు తెలియదు. అది పాయింట్. దేవునికి తెలిసినట్టుకి ఎవరు తెలుస్తుందంటే, దేవుడు ఎవరికి బయలుపరుస్తాడో వాళ్ళకి తెలుస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ ఎవరికి బయలుపరుస్తుందో వాళ్ళకి తెలుస్తుంది, దేవుని తెలిసినట్టు. అందుకే ఈరోజు చాలామంది, ఈరోజు నేను ఒక ప్రశ్న కూడా అడిగిన, ఎత్తబట్టి అయిపోయిన వాళ్ళ గురించి. ఇప్పుడు 1000 పరిపాలన ఉన్నామన్నారు కదా, మరి ఎత్తబట్టి అయిపోతే నీ కాలం ఉండదుగా. సరే, నువ్వు ఆత్మీయంగానే ఎత్తబడ్డావు, ఆత్మీయంగా ఎత్తబడ్డా నీ కాలం ఉండదుగా. కాలం అనేది ఎవరికి? ఎత్తబడకుండా ఉన్నోళ్ళకు. ఎందుకంటే ప్రకటన 10వ మారవచనం ఏంటిది? ఇక ఆలస్యం ఉండదు కానీ. ఆలస్యం ఉండదు కానీ అని తెలుగులో ఉంది, కానీ కరెక్ట్ మాట ఏంటిది? ఇక సమయము లేక కాలం అనేదే ఉండదు కానీ. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మమంతా సమాప్తమగును. కాలం అనేదే ఉండదు, అది వర్తమానం. మనం వెత్తబడ్డామంటే కాలం అనేదే ఉండదిగా. మన నీకు 1000 ఎక్కడిది? 1000 బయటోళ్ళకు. వాళ్ళకుంటే క్యాలెండర్లు. పిరమిడ్ పట్టణంలో ఉన్న వాళ్ళకు ఉండదు. పిరమిడ్ పట్టణంలో ఉన్నది ఎవరు? వధువై ఉన్నది. తన భర్త కొరకు అలంకరించబడినదై ఒక పిరమిడ్ వలె, పట్టణము వలె పరలోకము నుండి నూతన యెరూషలేముగా దిగొస్తూ ఉన్నది. అది పిరమిడ్ పట్టణం. అది అది 4 square వర్తం. అది 4 square పట్టణం కాదు. అది అంటే 4 మూలల సమానముగా ఉన్న పట్టణం కాదు. అది అది పిరమిడ్ ఆకారములో ఉన్న పట్టణం అది. అందుకే దేవుడేమో, అందుకే ప్రవక్త ఏమంటాడు, ఆ పిరమిడ్ పట్టణంలో నువ్వు ఒక రాయిగా మారే ముందు ఆ పిరమిడ్ని నీలో కడతాడు ఆయన. అదే 7 steps, అదే పిరమిడ్, ఆ 7 మెట్లు. అది నీలో కట్టి, ఆ 7 గుణలక్షణాలు నీలో కట్టి ఆయన దేంతో సీల్ చేస్తాడంటే, దైవిక ప్రేమ చేత తలరాయితో ఆయన సీల్ చేసి నీలో ఆ పిరమిడ్ని పూర్తి చేస్తాడు ఆయన. ఇప్పుడు ఆ పిరమిడ్కి నువ్వు ఒక ఛాయ, ఆ పిరమిడ్ పట్టణానికి నువ్వు ఒక ఉదాహరణ. పిరమిడ్ పట్టణం ఎలా ఉండబోతుందో నీలో ఒక ఉదాహరణగా చూపించబడుతుంది. అందుకే దానికి ఏమని పెట్టాడంటే, ఒక పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపం. మరి పరిపూర్ణ మానవునిగా మారకుండా పరలోకం పోలేమని తెలుసా మీకు? ఎంతమంది తెలుసా విషయం? చదవండి, మెసేజ్లో ఉంది. పరిపూర్ణ మానవ స్వరూపంలో చెప్తాడు ప్రవక్త, ఇందులో ఏ ఒక్క గుణ లక్షణము నీలో లేకపోయినను నువ్వు ఎత్తబడవన్నాడు ప్రవక్త. ఈ ప్లాన్, ఈ ప్రణాళిక, ముద్రలు తెరబడిన తర్వాత, వాక్యం అంతా తెరబడిన తర్వాత, ఎందుకంటే ముద్రలు ఏంటో కాదు, ఈ బైబిల్ గ్రంథానికే వేయబడి ఉన్నది. ఈ బైబిల్ గ్రంథానికి ఉన్న ముద్రలు తీయబడినప్పుడు, 7 ముద్రలు తీయబడినప్పుడు బైబిల్ అంతా తెరబడినది. ఈ ప్రణాళిక ఇప్పుడు వధువులోనికి రవాణా చేయబడతా ఉన్నది. ఇది ఇప్పటిదాకా దేవుని మనసులో ఉండే, మనసులోనే ఈ ప్రణాళిక ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే వధువులోకి వచ్చేసింది.
ఇప్పుడు దాన్ని ఎక్కడ తెరుస్తున్నాడంటే వధువులో తెరుస్తున్నాడు. అందుకే ఈ వర్తమానం బయటోడు వింటే అర్థం కాదు. అందుకే వాడికి అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. వధువుకి మాత్రం క్లారిటీగా ఉంటుంది. గ్లోరీ టు జీసస్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును గాక. ఆమేన్. ఓకే, మనం పొద్దున మనము చదివినాము. ఎఫెసులకు రాస్తున్న పత్రిక 1:14 పొద్దున 2 కొరింథీయులు 2:1 మనము 5 చదివినాము. కరెక్టేనా? అక్కడ ఆత్మని సంచకరువు ఇచ్చాడు అంటున్నాడు. ఇప్పుడు ఎఫెసులకు రాస్తున్న పత్రిక దీన్ని ఇలాగనే ఉంచి, ఎఫెసులకు రాస్తున్న పత్రిక 1:14 చూడండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. స్వాస్థ్యమునకు, రైట్, ఏంటిది? ఆయన సంపాదించుకొనిన ప్రజలకు యాక్చువల్గా సంపాదించిన ప్రజలకు కాదు. బైబిల్ ఇంగ్లీష్లో ఏముంటుందో చదువుతానా? ఇంగ్లీష్ బైబిల్ ఉన్న చూడండి. విచ్ ఈస్ ద ఎర్నెస్ట్ ఆఫ్ అవర్ ఇన్హెరిటెన్స్ అంటిల్ ద రిడెంప్షన్ ఆఫ్ ద పర్చేస్డ్ పొజిషన్ అంటు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. పర్చేస్డ్ పొజిషన్ అనగా కొనబడిన స్వాస్థ్యము. స్వాస్థ్యం ఉత్తిగా రాలే, అది కొనబడింది. అది ప్రవక్త చెప్పిన మెసేజ్ గుర్తుందా? ఎడమానే వర్తమానంలా ఆదాము జ్ఞానం కొరకు, ఆదాము వాళ్ళు జ్ఞానం కొరకు దాన్ని తాకట్టు పెట్టారు. తాకట్టు కొట్టులో స్వాస్థ్యాన్ని తాకట్టు పెట్టారు. యేసు వచ్చి ఏం చేశాడు? తాకట్టులో ఉన్న ఆ స్వాస్థ్యాన్ని తన రక్తమును వెలగా చెల్లించి, క్రయధనముగా చెల్లించి తాకట్టు కొట్టులో నుండి విడిపించాడు ఆయన. అందుకే ఇప్పుడు అది వెల చెల్లించబడి కొనబడిన స్వాస్థ్యమై ఉన్నది. అది తన రక్తమును వెలగా చెల్లించి కొనబడిన స్వాస్థ్యమే మనం ఈరోజు పొందుకోబోతున్నది. యాక్చువల్గా ఈ స్వాస్థ్యం మనదే, కానీ తాకట్లో ఉంది. ఎవరు తాకట్లో పెట్టారు? ఆదామ వాళ్ళు. తెలుసు కదా, మీ అమ్మ నాన్నలు ఆస్తిని తాకట్లో పెడితే పిల్లలు ఏం చేస్తారు? అది మా ఆస్తి అనిపై గొడవ పెట్టగలరా? మీ అమ్మ నాన్నలే ఆస్తిని తాకట్లో పెడితే పిల్లలైన మీరు మీకున్న చాయిస్ ఒకటే ఒకటి, దాన్ని అమ్మడమా లేదా విడిపించడమా. కానీ ఇజ్రాయెల్ చట్ట ప్రకారముగా దేవుడు ఒకరికొక స్వాస్థ్యాన్ని ఇస్తే దాన్ని అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు. కరెక్టేనా? ఇజ్రాయెల్ ఒక చట్టాలే దేవుని చట్టాలు. దేవుని చట్టాలే ఇజ్రాయెల్కు చట్టాలుగా ఇవ్వబడ్డాయి. ఆ చట్ట ప్రకారంగానే ఆయన మనల్ని కూడా విడిపించాడు. మనకు కూడా రక్షణ వచ్చింది ఆ చట్ట ప్రకారంగానే. అందుకే మన స్వాస్థ్యాన్ని అమ్మలేరు, కానీ మన స్వాస్థ్యాన్ని తాకట్టు పెట్టాడు. యేసు వచ్చి ఏం చేశాడు? మన తాకట్లో ఉన్న మన స్వాస్థ్యాన్ని రక్తమును కార్చి వెలజల్లించి విడిపించాడు ఆయన. అందుకే అది కొనబడిన స్వాస్థ్యం. అది పర్చేస్డ్ పొజిషన్. వింటున్నారా? అది ఆయన తన రక్తంతో కొనబడిన స్వాస్థ్యం. అది ఇప్పుడు ఆ స్వాస్థ్యం మనకు ఉన్నదన్నటకు రుజువు ఏంటిదంటే పరిశుద్ధాత్మను భయానగా ఇచ్చాడు ఆయన. మరి ఆయనకున్న స్వాస్థ్యం ఏంటిది? మన థియోఫనీ. ఈరోజు కొంచెం లోతుకి వెళ్తాను, వింటారా? వినండి, లోతుకి వెళ్తేనే వినాలా. దేవుడు ప్రశస్తమైనవేవి కూడా భూమి పైన పెట్టలేదు. వజ్రాలు భూమి పైన దొరకదు, పగడాలు భూమి పైన దొరకవు. పగడం దొరకాలంటే సముద్రము అట్టడుగు భాగంలోకి వెళ్ళాల. కరెక్టేనా? ఆ చిప్పను దొరకబట్టాలా.
ఆ చిప్పలో ఉంటుంది పగడం అది. దేవుడు ఎప్పుడు కూడా ప్రశస్తమైన వాటిని, విలువైన వాటిని పైన పైన పెట్టాడు ఆయన. అందుకే పైన పైన దొరికే బొగ్గు పెద్ద విలువైనది కాదు. కేజీ బొగ్గుతో కేజీ బంగారం కొనగలవా? కేజీ బంగారముతో ఎంత ఎన్ని టన్నుల బొగ్గును కొనగలమో తెలుసా మనం? కేజీ బంగారముతో ఎన్ని వ్యాగన్ల బొగ్గును కొనగలమో తెలుసా? కానీ ఆ బొగ్గు పైన దొరికేది, కానీ బంగారం కింద దొరికేది. ఇక వజ్రాల గురించి చెప్పనే లేదు. ఇక మనం వెలగట్టలేని వజ్రాలు అవి, అవన్నీ పైన దొరుకుతాయి అనుకుంటున్నారా? విలువైనవి ఎప్పుడు లోతులో ఉంటాయి. అలానే మర్మం అంటేనే లోతులో ఉన్నది, లోతులో దాగునే అవి. దేవుడు నీ గురించి లోతులో దాగునే తీసిస్తున్నాడు ఆయన. పైన పైన ఉన్న వాటిని కాదా అని ఇచ్చేది, లోతులో దాగున్నాయి. అందుకే నేను అంటున్నా మనం లోతుకు వెళ్ళాలా. మనం డిగ్ డీప్, లోతుకు తవ్వండి. నువ్వెంత లోతుకు వెళ్తే అంత ఎక్కువ విలువైన వస్తువులను పొందుకోగలుగుతావు. అంత ఎక్కువ విలువైన వస్తువులను న్యాచురల్గా ప్రకృతి పరంగా చూస్తే పొందుకోగలుగుతావు. ఆత్మ సంబంధంగా కూడా అంతే. వాక్యంలో నువ్వెంత లోతుకు తవ్వి వెళ్తే అంత విలువైన ఆలోచనలు దేవునికి ఇస్తూ ఉంటాడు. అక్కడ ఆయన మనసులో దాగున్న ఆలోచనలు, ఏ మ్యాన్ ఏ మ్యాన్ ఏ మ్యాన్, అర్థమైందని చెప్పింది. సో లెటస్ గో టు డీప్. పైన పైన వద్దు. ఏమయ్యా పాస్టర్ గారు, అంతా నువ్వు చెప్పిందంతా వింటా ఉంటే రోజు రోజు నాకు పిచ్చెక్తాంది అని కొంతమంది అంటారు. పిచ్చెక్తాంది అంటేనే నువ్వు సర్పసంతానం. ఎందుకంటే ఈ వర్తమానం వచ్చిందే పిచ్చిని తీసేయడానికి. ఆల్రెడీ నువ్వు డినామినేషన్లో పిచ్చోడు అయి ఉన్నావు వాళ్ళ బోధ ద్వారా. ఈ వర్తమానం వచ్చి ఏం చేసింది తెలుసా? నీ పిచ్చిని తీసిపడేసింది. అది వర్తమానం ప్రత్యేకత. కానీ చాలామందికి అర్థం కావట్లేదు అది. బ్రదర్ నీకు విషయం చెప్పాలా? నేను లేఖనంలో నేను ఎంత లోతుకు వెళ్తుంటే, ఎన్ని విషయాలు లోతుకు తవ్వుతూ ఉంటే అంత ప్రశస్తమైనవి నాకు బయలుపరచబడతాయి. అంత ప్రశస్తమైనవి బా దేవుని మనసులో ఇన్ని ఆలోచనలు ఉన్నాయా? ఎవరు గురించో ఎందుకు? నా గురించి. ఎవరి కోసమో నాకెందుకు, కానీ నా కోసం ఆయన ఇన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడా? నా కోసం ఆయన ఇంత ప్రణాళిక కలిగి ఉన్నాడా? ఆయన నన్ను ఇంత ప్రేమిస్తున్నాడా? ఆయన ఇంత లోతుగా ఆలోచించాడా నా కోసం అని నాకు అర్థమవుతుంటే గెంతులు వేయబుద్ధవుతున్నది, సంతోషముతో గంతులు వేయబడుతున్నది. ఆమెన్ అంటారా? క్రొవ్విన మెదడు దొరికినప్పుడు ఎలా గంతులు వేస్తారో అలా నేను కూడా ప్రభువా నా ఆత్మ నీ కొరకు నా ప్రాణము అలా గంతులు వేస్తుందన్నాడు ఆయన. అన్నాడా లేదా దావీదు? క్రొవ్విన మెదడు తిన్నారో లేదో నాకు తెలియదు, దావీదు తిన్నాడు. అది తిన్నప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో తను చూశాడు. అందుకే కీర్తనలో చెప్పాడు, దట్స్ ట్రూ. సో లెట్ అస్ ప్రే. చిన్న ప్రార్థన చేసుకుందాం ముందు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఈరోజున సంచ కరువుగా నీ ఆత్మను మాకు ఇచ్చినందుకు స్తోత్రం. లార్డ్ ప్రభువా, ఏమని వర్ణించగలము? నీవు చూపిస్తున్న కృపకై, నువ్వు చూపిస్తున్న ప్రేమకై ఈ వాక్యమును మాకు బయలుపరుస్తూ ఉంటే నీ ఆలోచనలు ఇంత విస్తారంగా ఉన్నాయా, ఇంత లోతుగా ఉందని మాకు అర్థమవుతున్నది ప్రభువా. నా పట్ల నువ్వు కలుగున్న ఆలోచనలు వాటిని లెక్కించదని అనుకుంటుని, కానీ అవి ఇసుక కంటే ఎక్కువగా ఉన్నాయని, ఇసుక రేణుల కంటే ఎక్కువగా ఉన్నాయని దావీదు ఉట్టిగా అలలేదు ప్రభువా. ఎందుకంటే దావీదుకు ముద్రలు తెరబడ్డాయి, తన గూర్చిన ముద్రలు తెరబడ్డాయి, తన పట్ల నువ్వు కలుగున్న ఆలోచనలు తెరబడ్డాయి. అందుకే దావీదలా క్రొవ్విన మెదడును తిన్నట్లుగా నేను గంతులు వేయగోరుతున్నాను అంటున్నాడు ఆయన. లార్డ్ జీసస్ ప్రభుని యేసు, థ్యాంక్ యూ ఫర్ దిస్ మెసేజ్. ఈ వర్తమానం కొరికే నీకు వందనాలు. నువ్వు పంపించిన ప్రవక్త కొరికే నీకు వందనాలు. ఆ ప్రవక్త ద్వారా ఈ మర్మములన్నీ బయలుపరిచినందుకు స్తోత్రాలు. నిజంగా ఈ విషయాలు మేము లోతుకు 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 వెళ్తూ ఉంటే నీలో పూర్తిగా లీనమైపోతున్నాం మేము. నువ్వు తప్ప మాకు ఏది వద్దు ప్రభువా అనే స్థితికి వస్తున్నాం. ఇక మాకు ఈ లోకంలో ఉన్నది ఏది వద్దు ప్రభువా, ఆకాశం క్రింద ఉన్నది ఏది వద్దు ప్రభువా,
ఏదో ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి కొన్ని బాధ్యతలు చేయ నిర్వర్తించాలి కాబట్టి నిర్వర్తిస్తున్నాం, కానీ నిజంగా ప్రభువా మాకు నీతోనే సదాకాలం ఉండ కోరుతానం, మేము నిరంతరము నీతోనే జీవించకూరుతానం. ఇక ఈ శరీరం మాకు అడ్డొస్తున్నది, ఎందుకంటే ఇది ఇంకా కాలముగా కలుగున్నది కాబట్టి. కాలం అనే తెరను దాటుకొని రావాలని ఆశిస్తున్నాం మేము. ఈ శరీరాన్ని దాటుకొని కాలం అనే తెరను దాటుకొని రావాలని ఆశిస్తున్నాం. దేవా కృప చూపించు మాకు. ఇంకా ఇంకా లోతులోనికి మేము తవ్వే కొద్దీ ప్రశస్తమైన ఆ రాళ్ళు మాకు బయలు ఇవ్వబడును గాక. ప్రశస్తమైన ఎప్పుడు లోతులోనే పెట్టావు నువ్వు. న్యాచురల్గా ప్రకృతి పరంగా చూస్తే లోతులోనే దొరుకుతాయి అవి. ఎంత లోతుకు వెళ్తే అంత ప్రశస్తమైనవి దొరుకుతాయి. ప్రభు ఆ సైన్స్ చెప్తున్న ప్రకారము భూమి లోతులోనికి, ఏదైతే ఇప్పుడు సైన్స్కి టెక్నాలజీ లేదు అంత లోతుకి తవ్వడానికి, కానీ వాళ్ళు అంచనా వేసిన ప్రకారము వాళ్ళు కనుక ఆ లోతుకు వెళ్ళగలిగితే వాళ్ళక్కడ బంగారం యొక్క కొండలను కలిగి ఉన్నదని, వజ్రాలతో నిండిపోయి ఉన్నదని. ఎస్ లార్డ్, క్రిస్టల్స్ వజ్రాలతో నిండిపోయి ఉన్నదని భూమి లోపటి భాగము వాళ్ళు ఇస్తున్న వివరణ ప్రభువా. అది నిజమే తండ్రి, ప్రశస్తమైనవన్నీ అక్కడ ఉన్నాయి. ఈరోజు ఆత్మీయంగా కూడా మమ్మల్ని అందుకే లోతుకు తీసుకెళ్తున్నావు. ఎందుకు? ఎంత లోతుకు వెళ్తే అంత ఎక్కువగా మేము ప్రశస్తమైన వాటిని పొందుకోగలుగుతున్నాం. ఈ లోతైన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ లోతైన వర్తమానంలో ఉన్నందుకు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. వీటన్నిటిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకా నీ వాక్యం మాకు తెరిచి బయలుపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సిట్ డౌన్. ఐ వాంట్ టు టేక్ ఎ ఫ్యూ థింగ్స్. కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను, వింటున్నారని నేను అనుకుంటున్నాను. జస్ట్ కొన్ని విషయాలే, ఎందుకంటే ఇప్పటికే చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చిన. విఆర్ సీయింగ్ మనం ఇక్కడ చూస్తున్నాం ఎఫెసి 1:14 ఆయన ఏమని చెప్తున్నాడో మనం చూస్తున్నాము. ఎఫెసి 1:14 పర్చేస్డ్ పొజిషన్, కొనబడిన స్వాస్థ్యం, రిడెంప్షన్ ఆఫ్ ద పర్చేస్డ్. జాగ్రత్త వినండి, ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంది, తెలుగులో లేదు. పదమూడవ వచనంలో ఏమంటాడంటే, మీరు సత్యవాక్యమును, మీరు సత్యవాక్యమును. ఎందుకు ఈయన వాక్యమును అని రాయలేదు, సత్యవాక్యం అని ఎందుకు రాశాడు? వింటున్నారా? ఎందుకు ఇక్కడ ఆయన సత్యవాక్యమును అని రాయాల్సి వస్తుంది ఇక్కడ? ఆమేన్, హల్లెలూయా, వర్డ్ ఆఫ్ ట్రూత్. ఎందుకు? అబద్ధ వాక్యం కూడా ఉన్నది కాబట్టి. సత్యవాక్యము ఉన్నది, అబద్ధము వాక్యం, అబద్ధ వాక్యం కూడా ఉన్నది. మనం అబద్ధ వాక్యం వినలేదు, సత్యవాక్యం విన్నాం మనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, రక్షణ సువార్తనే సత్యవాక్యము. అంటే నువ్వు వినే సువార్త నిన్ను రక్షించాలి. నువ్వు వినే వాక్యం ఏదైతే ఉంటుందో అది సత్యవాక్యం అయితే అది రక్షణ సువార్త అయి ఉంటుంది. అది అంటే నిన్ను రక్షించేదై ఉంటుంది. అది అంటే నువ్వు వినే సువార్త నిన్ను రక్షిస్తలేదు అంటే నువ్వు వింటున్నది అబద్ధ వాక్యం అన్నమాట. నీకు అర్థమైందా? అబద్ధ వాక్యమును నువ్వు విన్నప్పుడు నీకు రక్షణ రాదు. సత్యమైన వాక్యమును విన్నప్పుడే నీకు రక్షణ వస్తుంది. సరే, డినామినేషన్స్ చెప్పే అబద్ధ వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు నీకు రక్షణ రాదు, నీకు రక్షణ కలగదు. మీరు అనుకుంటున్నారా వాళ్ళు చెప్పేది రక్షణ సువార్త అని? ఎవరన్నారు? వాళ్ళు అనుకుంటున్నారు మేము రక్షణ సువార్త చెప్తున్నామని.
వాళ్ళను అనుకుంటున్నారు మేము మీటింగులు పెట్టి అందరికీ రక్షణ సువార్తను ప్రకటిస్తున్నామని. కానీ అది రక్షణ సువార్త కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేదే సత్యవాక్యం కాదు, వాళ్ళు చెప్పేదే అబద్ధ వాక్యం, కలిపి చెరిపిడు బోధ, తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతాలు, మానవ కల్పిత బోధలు, సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు. కరెక్టేనా? December 1 చూడిగా వాళ్ళ వేడుకలు ఎట్లుంటాయో, ఇక పైన స్టార్ కట్టేస్తారు, లోపల బార్ పెట్టేస్తారు. పెట్టేస్తారా? ఇక డిసెంబర్ అంతా తాగుడు, తిన్నుడు, ఎగురుడే. పాస్టర్ల జోబులు నిండిపోవుడే, పాస్టర్ల జోబులు నిండిపోవుడే. కరెక్టేనా? వీళ్ళు సంపాదించిందంతా ఆ నెలలో ఖర్చు పెట్టుడే. హిందువులు పండుగలు ఎందుకు పెట్టారో తెలుసా? వీడు సంపాదించిందంతా తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టాలా? ఆ విధంగా ప్రభుత్వానికి రాబడి రావాలా? ఆ విధంగా గుళ్ళకు రాబడి రావాలా? ఏమైనా అర్థమవుతుందా? వీడు సంపాదించిందంతా అక్కడ ఖర్చు పెట్టాలా? అలానే ఇప్పుడు క్రైస్తవులు సంపాదించిందంతా, సంవత్సరం అంతా సంపాదించిందంతా డిసెంబర్లో ఏం చేస్తారు? మొత్తం ప్రపంచంలో నిజమండి, ఇంకా అమెరికాలో అయితే ముఖ్యంగా వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడిందంట. అందుకే అమెరికా ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా? మొత్తం డిసెంబర్ నెల అంతా హాలిడేస్ ఇచ్చేస్తుంది. January 1 వరకు హాలిడేసే వాళ్ళకు. ఒకవేళ అమెరికన్ కంపెనీలో ఎవరైనా పనిచేస్తున్నారనుకో వాళ్ళని అడగండి, ఇండియాలో ఉండి అమెరికా కంపెనీ పనిచేస్తున్నారనుకో మీకు ఎక్కువ సెలవులు ఎప్పుడు వస్తాయంటే డిసెంబర్ నెల అంటారు. డిసెంబర్ నెల మొత్తం నువ్వు లీవ్ పెట్టుకున్నావు వాడు అడగడు, డిసెంబర్ నెల మొత్తం నీకు సెలవులు ఇచ్చేస్తాడు. ఎందుకో తెలుసా? అరే నువ్వు సంపాదించిన 11 నెలలంతా ఈ డిసెంబర్లో సైతానికి ఖర్చు పెట్టురా, తిని తాగుడకు ఖర్చు పెట్టురా, తిని త్రాగి ఎగరడానికి ఖర్చు పెట్టురా అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే మొత్తం ఖర్చు చెప్పిస్తాడు. మళ్ళీ జనవరి రావడంతో మళ్ళీ మొదలు పెడతారు వీళ్ళు. ఒక ఫీవర్ ఉంది, దాన్ని ఏమంటారంటే సాటర్డే ఫీవర్. నిజం, పాశ్చాత్య దేశాలలో దీన్ని ఏమని పిలుస్తారంటే సాటర్డే ఫీవర్, శనివారపు జ్వరం. ఫ్రైడే దాకా, సోమవారం నుండి శుక్రవారం దాకా వీడు బాగా సంపాదిస్తాడు, ఓటీలు కూడా చేస్తాడు, ఓవర్టైం కూడా చేస్తాడు, బాగా సంపాదిస్తాడు. సాటర్డే సండే విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు. వాడిగా క్లబ్లకు వెళ్ళి తాగి అమ్మాయిలకు ఖర్చు పెట్టి అబ్బాయిలకు ఖర్చు పెట్టి వాళ్ళిగా తాగడము, తినడము, డ్యాన్సులు చేయడము, వ్యభిచారం చేయడము, ఎంజాయ్ చేసి మళ్ళీ సోమవారం హ్యాంగ్ ఓవర్ పెగ్గు తీసుకొని మళ్ళీ మొదలు పెడతారు పని. దాన్ని ఏమంటారంటే సాటర్డే ఫీవర్ అంటారు. ఇవన్నీ ఇంటర్నేషనల్ వర్డ్స్, ఇవి నాకు తెలుసు కాబట్టి చెప్తాను నేను వీటిని. వీడు ఫ్రైడే దాకా కష్టపడినవన్నీ కూడా సాటర్డే సండే మొత్తం గుండు కొట్టిస్తారు. వీళ్ళు తిరుపతి పోయి మొత్తం గుండు కొట్టుకున్నట్టు వీడు కూడా మొత్తం గుండు కొట్టిస్తాడు. మొత్తం గుండు కొట్టించినాక మళ్ళీ సోమవారం నుండి మళ్ళీ మొదలు పెడతారు. నువ్వు సోమవారం వెళ్ళి వాడిని ఒక 100 రూపాయలు అడుగు, లేవురా అంటాడు. మళ్ళీ ఇప్పుడు 5 రోజులు వాడు కష్టపడాలి, 5 రోజులకు వాళ్ళకు కావాల్సిన ఖర్చులకు కావాలి, ప్లస్ మళ్ళీ సాటర్డే సండే మళ్ళా సంపాద మళ్ళా వాటిని ఎంజాయ్ చేయడానికి మళ్ళీ పైసలు సమకూర్చుకోవాలా? ఇది పాశ్చాత్య దేశాలలో ఉన్న ఒక నాగరికత, ఒక కల్చర్, అది ఒక సంస్కృతి, అది విశ్వకమ సంస్కృతి. అలా అవునే, 11 నెలలు నువ్వు కష్టపడిందంతా 12వ నెల యేసుప్రభు పుట్టినరోజు అని పేరు చెప్పి నీ దగ్గర ఉన్నదంతా గుండు కొట్టాలా? అందుకు పాస్టర్లకు మంచి పండుగ అది. పాస్టర్లు అయితే డిసెంబర్ వస్తున్నదంటే ముఖములో 1000 వోల్ట్ల బల్బులు వెలిగినట్టు వెలుగుతూ ఉంటాయి. జనవరి వచ్చిందంటే ముఖములో మొత్తం ఫీజు ఎగిరిపోయిన బల్బు లాగుంటుంది అది. ఎందుకు? వీళ్ళకు సంపాదించిందంతా వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళకు విశ్వాసాలను కూడా వీళ్ళు ఎలా మభ్య పెడతారంటే, విశ్వాసాలను కూడా వీళ్ళు ఎలా వీళ్ళు మలిచేస్తారంటే, నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు దేవునికి ఇవ్వలేదనుకో చచ్చిపోతావు. డైరెక్ట్ బ్లాక్మెయిల్. ఎవడో పాస్టర్ని తీసుకొస్తాడు, వానికి ముందే చెప్తాడు మా చర్చిలో పరిస్థితి ఇది, నువ్వు దాని ప్రకారంగా ప్రవచనాలు చెప్పాలి. వాడు వస్తాడు, మీ చర్చిని గురించి పరిశుద్ధాత్ముడు ఇలా చెప్తున్నాడు, మీ పాస్టర్ని మీరు దుఃఖపెడుతున్నారు డబ్బులు ఇవ్వకుండా, మీరు ఇవ్వకపోతే సస్తారు. అయిపోయి విడి పని.
వాడు బతుకున్న సంగతి సచ్చిన సంగతి తర్వాత ఈ ప్రవచనం విన్నప్పుడే చచ్చిపోతాడు వీడు. అయిపోయా చక్కగా డబ్బులు వీళ్ళు తీసుకొచ్చి పాస్టర్ జబ్బులో పెట్టేస్తాడు. వాడు వచ్చినోనికి కొంత భాగం పోతుంది. వింటున్నారా బ్రదర్? చాలా సక్సెస్ఫుల్గా జరిగిన మీటింగ్. సక్సెస్ఫుల్ అంటే ఏంటిది అనుకుంటానో, డబ్బులు బాగా వచ్చినాయి, బాగా జరిగింది బ్రదర్. నువ్వు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నేను పిలుస్తా బ్రదర్, నీకు కొత్త బట్టలు, నీకు నీ భార్యకు కొత్త బట్టలు బ్రదర్. ఇదిగో నీ కోసం ఈ కానుక, స్పెషల్ కానుక బ్రదర్ అని ఇచ్చి పంపుతాడు పాస్టర్. ఈ దొంగ పాస్టర్ గురించి నాకు చెప్తావా? వాడు అసలు పాస్టరా? వాడు ఒక బిజినెస్ మ్యాన్. వాడు వానికి క్లబ్ ఓనర్కి తేడా లేదు. వాడికి క్లబ్ ఓనర్కి ఆ రెస్టారెంట్ విస్కీ సారా అవన్నీ నడిపించే రెస్టారెంట్ బార్ రెస్టారెంట్ నడిపే ఓనర్కి తేడా లేదు. వాడు సేవకుడా, వాడు అలాంటి వాడు సేవకుడా. నీకు తెలుసా ఇప్పుడు ప్రపంచంలో మొత్తం అన్ని దేశాలు ఇప్పుడు దీంట్లో బిజీగా ఉంటాయి. పాస్టర్లందరూ దీంట్లో బిజీగా ఉంటారు. సంస్థలన్నీ ఇప్పుడు దీంట్లో బిజీగా ఉంటాయి. పెద్ద పెద్ద చర్చలన్నీ ఇప్పుడు దీంట్లో బిజీగా ఉంటాయి. ఎందుకు? సంపాదించినంత వీళ్ళ దగ్గర నుండి లాగేసుకోవడానికి. అక్కడ లోకస్తున్నో బార్ షాపులో లాగినట్టుగా, రెస్టారెంట్లో లాగినట్టుగా, నైట్ క్లబ్లలో లాగినట్టుగా, పేకాటలలో లాగినట్టుగా, క్లబ్స్లలో లాగినట్టుగా. వింటున్నారా? ఇక్కడనో వీళ్ళు లాగుతారు. ఏదైనా అంత లూటే. సరే, వీడికి ఒకవేళ మనం బాబు కళ్ళు తెరువురా, ఆ పాస్టర్ని ఇట్లా చేస్తున్నారా, వాక్యం ఇట్లా చెప్తున్నా అంటే వీడు వింటారనుకుంటారా? మా పాస్టర్ గురించి అన్నన్ని మాటలు అంటావా అని వాడు మనల్ని కొడతాడు. అవసరమైతే కత్తి తీసుకొని పుడతాడు కూడా వాడు. ఎందుకంటే వాడు పాస్టర్కి వీరాభిమాని. వాడు పాస్టర్కి వీరాభిమాని వాడు. పాస్టర్ని ఏమన్నా అంటే వాడు ఒప్పుకోడు. వాడు వాక్యం ఏంటన్నా పోని, పాస్టర్ని ఏమనొద్దు. అది వాని పరిస్థితి. అలా తయారు చేశారు వీళ్ళను. ఫ్రెండ్స్, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అర్థం చేసుకోనండి. ది స్పిరిట్స్, ఈ ఆత్మలు, ఈరోజు ఈ దయ్యపు శక్తులు, ఈ దయ్యపు ఆత్మలు రిలీజియస్ మతపరముగా పనిచేస్తూ మనుషులను మోసం చేస్తూ ఉన్నాయి. ప్రవక్త మూడు వర్తమానాలు చెప్పాడు. ఒకటి, శారీరకంగా ఎలా పనిచేస్తాయో మొదటి వర్తమానం దయ్యపు శాస్త్రంలో, కరెక్టేనా? భౌతికంగా, శారీరకంగా. రెండవది, మతపరంగా ఎలా పనిచేస్తానాయి, ఆత్మస్థితిలో ఎలా పనిచేస్తానే స్పిరిచువల్ వరల్డ్, ఆత్మ సంబంధమైన ప్రపంచంలో మతపరంగా ఎలా పనిచేస్తానే. మూడవది, నీ ప్రాణములో ఎలా పనిచేస్తుంది లాలన చేయి ఆత్మ. నీ ప్రాణములో ఎలా అది లాలన చేస్తుంది, ఎలా భ్రమపరుస్తుంది నిన్ను ఆ ఇల్యూమినేటింగ్ స్పిరిట్. అంటే ఆ ఇల్యూమినేటింగ్ స్పిరిట్ అంటే అర్థం ఏంటిదంటే, అక్కడ లేనిది కూడా ఉన్నదని భ్రమపరిచేది, అక్కడ ఉన్నది కూడా లేదని భ్రమపరిచేది, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా భ్రమపరిచే ఆత్మ అన్నమాట అది. మెల్లగా నీ తలను దువ్వుతూ తొడలపైన పడుకోబెట్టుకొని నువ్వు తెలియదు నీకు డెవిల్ దయ్యం యొక్క తొడలపైన పడుకున్నావన్న సంగతి. నీకెంతో హాయిగా అనిపిస్తుంటారు వాడు మెల్లగా నీ యొక్క జుట్టును నుమ్మురుతూ ఉంటే, పాపం నీకు తెలియదు దయ్యం తొడలపైన నువ్వు పడుకున్నావని. మార్క్ పాస్టర్ ప్రసంగం వినకు, యూట్యూబ్ చూడకు. ఈ భక్తి జాలు నువ్వు పరలోకం పోవడానికి. ఎవడన్నాడు నువ్వు పరలోకం పోవని? ఒకవేళ నువ్వు పరలోకం పోతే నేను అబద్ధ పాస్టర్ నేను. వీడు బోడు, వాడు అబద్ధ పాస్టర్. అప్పుడు తెలిస్తే లాభం. వీడు బోడు, వాడు అబద్ధ పాస్టర్. అప్పుడు తెలిసినా ఏం లాభం? అబద్ధ పాస్టర్ని అని తెలిసినా ఏమైనా లాభం? వీడు ముందే తెలుసుకున్న వీళ్ళకి ఏమైనా లాభం ఉంటుంది? నుమ్మురుతా ఉంటాడు వాడు మెల్లగా తొడలపైన పడుకోబెట్టుకొని. వినకు, కరెక్ట్గా శిరస్సు మేధస్సు అక్కడ పెడతా అంటాడు వాడు. వినొద్దు నా కుమారుడా, నా కుమారుడు వినొద్దు నువ్వు. డెలీలా తన తొడలపైన సంసోనును పడుకోబెట్టుకొని ఎలా అది లాలన చేసిందో,
ఎలా అది భ్రమపరిచినదో వింటున్నారా? అలా ఇది కూడా దీస్ స్పిరిట్స్. ఇలాంటి ఆత్మలను నువ్వు తప్పించుకోవాలంటే ఏర్పాట్లో ఉంటే తప్ప, ఎన్నికలో ఉంటే తప్ప నువ్వు తప్పించుకోవడం అసాధ్యం. ఓ మాట నేను సామెతలో చదివిన, మీకందరికీ తెలిసిన మాట అది, మీకు గుర్తు చేస్తానా? వేష్య సాంగత్యము చెయ్యువానికి రొట్టె తునుక మిగులును. వేషను కౌగులించిన వాడికి నిప్పులు ఒడిలో పోయబడును. కరెక్టేనా? ఉందా బైబిల్లా? కరెక్టేనా? ఇవన్నీ సామెతలు ఉన్నాయా? లేకపోతే ఇంటిపై చదువుకోండి మీరు. నెక్స్ట్ ఏమంటాడో తెలుసా? దేవుని కృప ఉన్నవాడు మాత్రమే దాని నుండి తప్పించుకోగలడు. ఓకే, ఇప్పుడు భౌతికంగా చూసినాం, ఇప్పుడు ఆత్మీయంగా చూద్దామా? ఆత్మీయంగా మహావేశ, ఆత్మీయంగా మహావేశ కుమార్తెలు, వేశ్యలు, దాని నుండి నువ్వు తప్పించుకోవాలంటే దేవుని కృప నీకు ఉండాలా? దేవుని కృప ఉంటేనే బ్రదర్ మీరు అనొచ్చు, అందుకే కదా మేము మెసేజ్కి వచ్చినాం. పేరు మెంట మెసేజ్, కానీ జరుగుతున్నదంతా వేశ్య పనే. ఇక్కడ బోర్డు బయట ఎంట మెసేజ్ పక్షిరాజు బోర్డు, కానీ లోపల జరుగుతున్నదంతా ఏంటిది? అదే డినామినేషన్, అదే సంఘశాఖ, అదే రోమన్ క్యాథలిక్ ఆత్మ, మహావేశ ఆత్మ, కుమార్తెల ఆత్మ ఇక్కడ జరుగుతుంది. బోర్డు మాత్రం ఎంట మెసేజ్ అక్కడ. దాని నుండి నువ్వు తప్పించుకోవాలంటే ఏం కావాలట? దేవుని కృప కావాల. కృప ఇప్పుడు ఇవ్వబడదుగా, ఎందుకంటే కృప ఆల్రెడీ ఇవ్వబడింది. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను ఎన్నుకున్నప్పుడు, ఆయన నిన్ను ప్రేమతో ఎన్నుకున్నప్పుడు, కృప ద్వారా రక్షించబడినట్లు ఆయన నీకు కృపనిచ్చాడు ఆయన అక్కడ. సో కృప అనేది ఇప్పుడు ఇచ్చేది కాదు, అది జగత్ పునాది వేయబడంపై ఇవ్వబడింది. అది ఆ కృప పొందుకున్న వాళ్ళు మాత్రమే దాని నుండి తప్పించుకోగలుగుతారు. ఎంటర్ మెసేజ్లో ఉండరా? ఉంటారు, ఎందుకంటే ప్రతి ఉద్యమంలో కవలలు పుట్టాలి. కయ్యోను పుట్టాడు, ఒకే గర్భంలో నుండి కయ్యోను, హేబెల్, ఒకే గర్భంలో నుండి యాకోబు, ఏషావు. చెప్పండి నాకు, యాకోబు, ఏషావు వచ్చారా లేదా? ఒకే సంఘంలో నుండి, ఒకే గర్భంలో నుండి, ఆమెనంటారా? సో ఒకే గర్భంలో నుండి కవలలు వస్తాయా? అందుకే కదా యేసుక్రీస్తు మొదటి రాకల్లో, ఆయన మొదటి రాకల్లో రెండు సంఘాలు పుట్టినాయి. ఒకటో ఆత్మ సంబంధమైన సంఘము, ఇంకొకటో శరీర సంబంధమైన సంఘం. ఒకటో గోధుమ, ఇంకోటో గురుగు. ఒకటో నిజ ద్రాక్షవల్లి, ఇంకొకటో కారు ద్రాక్షవల్లి. చెప్పాడా లేదా అది? అందుకే ప్రతి సంఘ కాలంలో ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. సంఘములతో అని ఎందుకన్నాడో తెలుసా? ఆ కాలంలో రెండు సంఘాలు ఉన్నాయి అక్కడ, ఒకటి ఆత్మ సంబంధమైన సంఘము, ఇంకోటి భౌతిక సంబంధమైన సంఘం. రెండిటితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. రైట్, అర్థమైందని చెప్పింది? అర్థమైన వాళ్ళు అందరూ ఆమెన్ చెప్పండి. సో ఇప్పుడు మన కాలంలో కూడా రెండు సంఘాలు లేవా? ఉన్నాయనుడుకు రుజువు లవదేక సంఘాలం వెళ్ళి చదివితే అక్కడ కూడా ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట అని ఉంది అక్కడ. సో రెండు సంఘాలు మన సంఘంలో కూడా, మన కాలంలో కూడా ఉన్నాయి. సరే, ఎంటర్ మెసేజ్ బోర్డు పెట్టుకొని ఉంటే అది ఆత్మ సంబంధమైన సంఘం అయిపోతుందా? బోర్డు ద్వారా ఆత్మ సంబంధమైన సంఘం అవుతుందా? ఆత్మ సంబంధమైన సంఘం ఆత్మ ద్వారా అవుతుంది, బోర్డు ద్వారా కాదు, పక్షిరాజు ఫోటోల ద్వారా కాదు, ప్రవక్త ఫోటోల ద్వారా కాదు. ఆత్మ సంబంధమైన సంఘము అందులో ఉన్న ఆత్మను బట్టి తెలుస్తుంది. అది ఆ సంఘంలో ఏ ఆత్మ పనిచేస్తుంది దాన్ని బట్టి చెప్పొచ్చు, అది ఆత్మ సంబంధమైన సంఘమా భౌతిక సంబంధమైన సంఘమా అనేది. మీకు అర్థమైందని చెప్పింది? సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి మనం. ఆత్మలను పట్టుకోవాలి, అందుకే బోర్డుని చూసి మోసపోవద్దు. ఆత్మలను పట్టుకోవాల, శరీరాన్ని చూసి మోసపోవద్దు. శరీరంలో చూస్తే ప్రధానివాడు, అధికారివాడు, టై కట్టుకొని మంచి 2000 రూపాయల బెల్ట్ పెట్టుకొని, సూట్ రిమాండ్ సూట్ వేసుకొని,
3000 రూపాయల షూస్ వేసుకొని ఓయ్ చూస్తే టిప్పు టప్పుగా కనబడుతున్నాడు కానీ దాని వెనకాల వెళ్ళి చూస్తే అది దయ్యమై ఉన్నది. పౌలు గారు అదే చెప్పాడా, 4 కేటగిరీస్ గురించి మాట్లాడాడు కదా, అందులో ఒకటి ప్రధానులు అధికారులు ఉన్నారా లేదా. ఈ లోకనాథులు అధికారులు ప్రధానులు వాళ్ళు ఎలా ఉంటారండి ప్రధానులు అధికారులు అంటే, చినిగిపోయిన షర్ట్లు చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని సింపుల్ జుట్టు పెట్టుకొని పిచ్చోళ్ళలా కనబడతారా. చక్కని టై కట్టుకుంటారు, చక్కని షూస్ వేసుకుంటారు, చక్కని టక్ వేస్తారు, చక్కని ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, పీటరింగ్ లైట్ షర్ట్ ఉంటుంది, లేకపోతే డెనిమ్ ప్యాంట్ ఉంటుంది, ఆ తర్వాత మంచి షూస్ బ్రాండెడ్ షూస్ ఉంటాయి, పైన రొమాన్స్ సూట్ ఉంటుంది. కానీ దయ్యం ఉంటుంది. ఆ రొమాన్స్ సూట్ వెనకాల ఏముందంటే దయ్యం ఉన్నది. సో మనం ఎక్కడ మోసపోతామో తెలుసా, ఆ పైన దాన్ని బట్టి. లోకం ఎక్కడ మోసపోతుంటే అక్కడ, కానీ మన ప్రవక్త వచ్చేమని చెప్పాడో తెలుసా, దాన్ని దాటుకొని చూడు నువ్వు, ఆ శరీరాన్ని దాటుకొని చూడు నువ్వు. ఆ శరీరాన్ని దాటుకొని చూసినప్పుడు ఆ వ్యక్తిలోని ఆత్మ ఏంటో నీకు అర్థమవుతుంది. అక్కడ సంఘం కూడా అంతే, కట్టిన బిల్డింగ్ బట్టి కాదు, వేసిన పెయింటింగ్లను బట్టి కాదు, పెట్టుకున్న ఫోటోలను బట్టి కాదు, వస్తున్న స్పీకర్లను బట్టి కాదు, ఆ సంఘానికి వస్తున్న స్పీకర్లను బట్టి కాదు, మరి దేని బట్టి, అందులో పనిచేస్తున్న ఆత్మ. ఆ సంఘములో నిజంగా వాక్యం ఆత్మ పనిచేస్తుందా, నిజంగా వాక్య సువార్త ప్రకటించబడుతున్నదా, నిజంగా వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించబడుతున్నదా. ఎవరి హృదయాన్ని ఆ వాక్యం కోసినా, ఎవరి హృదయాన్ని ఆ వాక్యం పొడిచినా, ఏమాత్రం రాజీపడకుండా పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. నెక్స్ట్ ఆదివారం నుండి ఆ వ్యక్తి రాడేమో అని ఆగిపోతున్నాడా, లేకపోతే ఈ వ్యక్తి ఎక్కడ గొడవ పెడతాడో, ఎక్కడ గ్రూపులు తయారు చేస్తాడో అని భయపడతాడా? పరిశుద్ధాత్మను అవన్నీ లెక్క చేయడు అక్కడ. గ్రూపిజములు చేసినా లెక్క చేయడు, ఆ వ్యక్తి వెళ్ళి పక్కనే చర్చ మొదలు పెట్టినా లెక్క చేయడు, ఆ వ్యక్తి సంఘాన్ని చీల్చిన లెక్క చేయడు. ఎందుకంటే పరిశుద్ధాత్మకు అవన్నీ అవసరం లేదు. ఆయన కావాల్సింది ఒకటే, ఏర్పాట్లో ఉన్న వాళ్ళను మాత్రమే వెతికి రక్షించడం. మనిషి కుమారుడు ఎందుకు వచ్చానన్నాడు, ఏర్పాట్లో ఉన్న ఆత్మలను వెతికి రక్షించుటకే మనిషి కుమారుడు వచ్చాడు. సత్యవాక్యం, ఏం వాక్యం? మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి మీరు సత్యవాక్యమును, అంటే మీకు రక్షణ ఇచ్చే సువార్తను విన్నప్పుడే మీకు క్రీస్తునందు విశ్వాసం వస్తుంది. విశ్వాసం అనగా ప్రత్యక్షత. ఇది మానవ విశ్వాసం కాదు. ఈ బైబుల్ని బ్యాప్టిస్టోడు నమ్ముతాడు, పెంతకోస్తుడు నమ్ముతాడు, సీఎస్ఏడు నమ్ముతాడు, సీనన్న నమ్ముతాడు, యాకోబన్న నమ్ముతాడు, ఆదామన్న నమ్ముతాడు, తమ్ముళ్ళు కూడా నమ్ముతారు, వాళ్ళ తమ్ముళ్ళు కూడా. ఆ నమ్మకం కాదు, దేవుడిచ్చు విశ్వాసం. ఏంటిది? దేవుడిచ్చే ప్రత్యక్షత. ఆమెనంటారా? అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చెప్పిన ఆత్మ చేత ముద్రించబడతిరి. అంటే ఆత్మ యొక్క ముద్ర రావాలంటే ఇప్పుడు రివర్స్ అవుదాం. ఆత్మ యొక్క ముద్ర రావాలంటే మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలంటే మీరు వినాల్సింది ఏంటిది? రక్షణ సువార్త వినాలి. రక్షణ సువార్తనే సత్యవాక్యమై ఉన్నది. రివర్స్ అవుతాను నేను ఇప్పుడు. ఆత్మ చేత నువ్వు ముద్రించబడాలంటే నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, అంటే ప్రత్యక్షత. అందుకే ప్రాఫెట్ ఏమన్నాడు, రక్షణ కూడా ఒక ప్రత్యక్షత. కొత్త వింటానా? ఒరే బాబు, 30 ఏళ్ళ నుండి చెప్తానా దాన్ని నేను, నా ప్రతి ప్రసంగంలో వస్తుంది. రక్షణ ఒక ప్రత్యక్షత, యేసుక్రీస్తు ఒక ప్రత్యక్షత, యేసుక్రీస్తు ఎవరు అనేది ఒక ప్రత్యక్షత, దేవుని మర్మమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షత ద్వారా బయలుపరచబడ్డాడు. కరెక్టేనా? దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడుట, బయలుపాటే ప్రత్యక్షత. యేసుక్రీస్తు ఒక ప్రత్యక్షత, రక్షణ ఒక ప్రత్యక్షత, స్వస్థత ఒక ప్రత్యక్షత, ఎత్తబడుట ఒక ప్రత్యక్షత, శరీర మార్పు ఒక ప్రత్యక్షత. పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రించబడాలంటే నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలంటే బ్రదర్ బాప్టిస్టు దగ్గరికి వెళ్ళి అడుగు, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముతానంటే నేను యేసుక్రీస్తుని నమ్మట్లేదండి, ఎవరు చెప్పిండు నీకు? అసలు నేను యేసుక్రీస్తును చిన్నప్పటి నుండి నమ్ముతానా? నేను పుట్టిందే యేసుక్రీస్తుని నమ్మిన కుటుంబంలో పుట్టినా. నేను ఒక్కరోజు కూడా భద్రకాళికి వెళ్ళి పూజలు చేయలేదు, ఒక్కరోజు కూడా సంతోషమాత గుడికి వెళ్ళి పూజలు చేయలేదు, ఒక్కరోజు కూడా శివుని గుడికి వెళ్ళి పూజలు చేయలేదు. ఓయ్ ఆ నమ్మకంగా అది నాట్ దట్ ఫేత్, ఆ విశ్వాసం కాదు ఇది. ఇది దేవుడిచి విశ్వాసం, అదే ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత క్రీస్తునందు విశ్వాసం అంటే క్రీస్తునందు ప్రత్యక్షత. నీకు రావాలంటే నువ్వు రక్షణ సువార్త వినాలి. రక్షణ సువార్త ఏంటిది? సత్యవాక్యం. ఎందుకంటే అబద్ధ వాక్యం ఉంది కాబట్టి సత్యవాక్యం అంటాను. అక్కడ సో నువ్వు సత్యవాక్యమును అనగా నీ రక్షణ సువార్తను విన్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ నీకు ప్రత్యక్షతనిస్తాడు క్రీస్తుని గురించి. అప్పుడు నీకు క్రీస్తునందు విశ్వాసం, క్రీస్తునందు ప్రత్యక్షత కలిగి అప్పుడు ఆత్మ చేత ముద్రించబడతావు. ఈ ముద్ర ఎప్పటి వరకు ఉంటుంది? విమోచన దినం వరకు. ఎప్పటి వరకు? 14వ వచనం అందుకే అంటున్నాడు, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న సంఘం, ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. కరెక్ట్గా ఇంగ్లీష్ ఏమంటారు, విచ్ ఈస్ ద, ఈ స్పిరిట్ ఏంటిదంటే, ఈ ఆత్మ ఏంటిదంటే, విచ్ ఈస్ ద ఎర్నెస్ట్ ఆఫ్ అవర్ ఇన్హెరిటెన్స్, మన స్వాస్థ్యమునకు సంచకరువై ఉన్నాడు అంటిల్ ద రిడెంప్షన్ ఆఫ్ ద పర్చేస్డ్ పొజిషన్. ఎప్పటి వరకు అంటే ఈ ఆత్మ మనకున్నది స్వాస్థ్యముగా, మనకు మనకు సంచకరువుగా భయానగా ఎప్పటివరకు ఇవ్వబడ్డాడంటే, ఆ ముద్ర ఎప్పటి వరకు ఉంటుందంటే, ఆ కొనబడిన లేదా సంపాదించిన స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకునేదాకా. ఇంతగా సంపాదించిన స్వాస్థ్యం ఏంటిది? యేసుక్రీస్తు సంపాదించిన స్వాస్థ్యం ఏంటిది? మన యొక్క థియోఫనీ, వాక్య దేహము. మొన్న నేను ఒక మెసేజ్ చెప్పాను, ఆ మెసేజ్ పేరు 2వ రాకడ యొక్క క్రమం అని పెట్టాను. ఈరోజు పొద్దునే దాని పేరు రాశాను. యాక్చువల్గా అది మెమోరియల్ సర్వీస్ అని ఉంటుంది. మొన్న నేను పాస్టర్ రాజవర్ధన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో, అది వాళ్ళ అమ్మగారి మెమోరియల్ సర్వీస్ జరిగినప్పుడు చెప్పినది, 2వ రాకడ యొక్క క్రమము ఎత్తబడుట అని పెట్టిన. అందులో చెప్పిన నేను ఈ థియోఫని ఏంటి, ఇది ఆదాముకి ఎందుకు ఇవ్వలేదు, ఆదాం దాన్ని ఎలా పోగొట్టుకున్నాడు, ఇవ్వలేదు కానీ పోగొట్టుకున్నాడు, ఎందుకు తాగడ పెట్టేశాడు ఆయన, శోధనలు శ్రమలు వచ్చినప్పుడు పరీక్ష వచ్చినప్పుడు ఓడిపోయాడు, పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? దేవుడికి ఒక విమోచన ప్రణాళిక ఉన్నది. ఇప్పుడు ఆ విమోచన ప్రణాళికలను అమలు పరచాలి ఆయన. అందుకు ఆదాం పడిపోవాలా? అందుకు శ్రీమతి ఆదాం పడిపోవాలా? అందుకే ఆ స్త్రీని పడిపోయే విధంగా డిజైన్ చేశాడు ఆయన. ప్రతిదాన్ని ముద్రలు తెరబడిన తర్వాత అసలు నీకు విమోచనను గురించి క్లారిటీగా ఆది కాలం నుండి ఇప్పుడు ప్రకటన గ్రంథం వరకు దేవుడు బయలుపరిచేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ ఆయన థియోఫని ఇవ్వలేదు, స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. కానీ ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలంటే ఆదాము రక్తమాంస శరీరంలోనే నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు, రక్తమాంస శరీరంలోనే నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు, కానీ పరీక్షించబడాలా. స్వాస్థ్యాన్ని పొందుకోవాలంటే ఏం కావాలా? పరీక్షించబడాలా. దేవుని కుమారుడుగా దేవుడు ఆ వ్యక్తిని స్వీకరించాలంటే ముందు అతను శోధించబడి పరీక్షించబడి అతను రుజువు చేయబడాలి అక్కడ. ఏమని? అతను దేవుని కుమారుడని. అయితే ఆదాము ఆ విషయంలో పడిపోయాడు. పడిపోవడానికి కారణం ఏమంటే స్త్రీ. అలా ఎందుకు దేవుడు డిజైన్ చేశాడు స్త్రీని అంటే, ఆయన జగత్తు పునాది వేపడునిపై విమోచన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ విమోచన ప్రణాళికను ఆయన అమలు చేయడానికి ఈమె ఆ విధంగా డిజైన్ చేసి ఈమె ద్వారా ఆదాం పడిపెట్టడం చేస్తాడు ఆయన. సో అక్కడ ఏం జరిగిందంటే మన స్వాస్థ్యము తాకట్లో పెట్టబడింది.
స్వాస్థం ఇయలే కానీ తాకట్లో ఉంది. ఏయ్ ఆదాము కూడా ఇవ్వలే దేవుడు ఇంకా, ఎందుకంటే అది ఇవ్వాలంటే ముందు ఏం కావాలా? పరీక్షించబడాలా, శోధించబడాలా, రక్ష అతను దేవుని కుమారుడే అని రుజువు చేయబడాలా. ఎలా రుజువు చేయబడాలా? పరీక్ష ద్వారా. ఉద్యోగం ఎవడు పడితే వానికి ఇస్తాడా? ముందు పరీక్షలు రాయాల. పరీక్షలో ఎవరైతే అర్హతను పొందుకుంటారో ఆ ఉద్యోగం వాడికి. స్వాస్థ్యం ఉట్టిగానే ఇవ్వడాయినా ముందు పరీక్షించబడాలా. ముందు దాన్ని నీకు శోధించబడి పరీక్షించబడి నువ్వు ఒత్తిడి చేయబడి ఆ తర్వాత నువ్వు అందులో రుజువు చేయబడితే అప్పుడు నీకు స్వాస్థ్యం ఇవ్వబడుతుంది. ఆదాము అప్పుడు పొందుకోవాలి అసలు స్వాస్థ్యాన్ని. కానీ ఆదాము అవ్వలేం చేశారు? అవ్వేం చేసింది? జ్ఞానము కొరకు స్వాస్థ్యాన్ని తాకట్టు పెట్టింది. చదవలేదా రెండో వర్తమానం ముద్రలలో? ముద్రలలో చెప్పాడు రెండో వర్తమానం. ఆదాము అవ్వలేం చేశారు? జ్ఞానము కొరకు స్వాస్థ్యాన్ని తాకట్లో పెట్టారు. స్వాస్థ్యం ఏంటిది? వాక్య శరీరం. స్వాస్థ్యం ఏంటిది? థియోఫనీ. స్వాస్థ్యం ఏంటిది? ఏ వింటున్నారా? స్వాస్థ్యం ఏంటిది? అమర్త శరీరం, అక్షయ శరీరం. అది ఇంక ఇవ్వలే, అది ఇవ్వబోతున్నాడు స్వాస్థ్యాన్ని. కానీ దానికంటే ముందు రుజువు చేయబడాలి. కానీ ఇప్పుడు వీళ్ళు తాకట్టు పెట్టేశారు, తాకట్టు పెట్టి వీళ్ళు పడిపోయారు. అలా ఎందుకు చేశాడు దేవుడు? దాన్ని ఎందుకు ఆయన అనుమతించాడు? ఆయన మనసులో ప్రణాళిక ఉన్నది, ఒక గొర్రెపిల్ల ఉన్నది ఆయన మనసులో. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడకమునిపే. సో ఇప్పుడు ఆ గొర్రెపిల్ల రక్తమును కార్చి, ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా ఆ స్వాస్థ్యం మరలా కొనబడాలి. ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా మనం విమోచించబడాలా. పడిపోయిన మనము మరలా తిరిగి యథావధంగా మళ్ళా స్థానానికి తీసుకురాబడాలి. ఆర్ యు క్యాచింగ్? దానిలో చాలా చక్కగా చెప్పాను నేను. పడిపోయిన మనము మళ్ళా తిరిగి మన స్థానానికి రావాలి. సో యేసుక్రీస్తు రక్తం ఏం చేసిందంటే మనల్ని పడిపోయిన స్థితిలో ఉన్న మనల్ని విమోచించడం, అంటే తిరిగి యజమాని మొదటిగా ఏ స్థానంలో పెట్టాడో తిరిగి ఆ స్థానానికి తీసుకొచ్చుట. అందుకే యేసుక్రీస్తు రక్తం ద్వారా మళ్ళీ దేవుని కుమారులమైనాము, దేవునికి సమీపస్తులమైనాము. మునుపు దూరస్తులము, ఇప్పుడు సమీపస్తులము. నిద్రపోతున్నారా? నిద్రొస్తున్నదా? మునుపు దూరస్తులం, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులం. దేవునికి కుమారులం, కుమార్తెలం అయ్యాం ఇప్పుడు. మరి అయింది కదా, మరి స్వాస్థ్యం ఇచ్చేయచ్చు కదా? స్వాస్థానికి కూడా వెల చెల్లించేశాడు కదా? తాకట్టు కొట్టు నుండి విడిపించాడు కదా? రక్తం ద్వారా సంపాదించేశాడు కదా? కానీ నువ్వు పరీక్షించబడాలిగా, నువ్వు దేవుని కుమారుడువో కాదు అని. అయితే నువ్వు పరీక్షించబడినప్పుడు ఈసారి నువ్వు పడిపోవు, ఎందుకంటే నువ్వు వచ్చిందే రక్తము ద్వారా విమోచించబడి వచ్చావు. ఎందుకు పడిపోవు ఆదాములాగా? ఎందుకు పడిపోవు అవ్వలాగా? అంటే నువ్వు వచ్చిందే రక్తము ద్వారా. పడిపోయిన స్థితి నుండి నువ్వు తిరిగి వచ్చావు. ఈ రోజున రక్తము నిన్ను తిరిగి తీసుకొచ్చింది. ఇప్పుడు తిరిగి నీ స్థానానికి తీసుకొచ్చింది, దేవుని కుమారుని స్థానానికి, దేవుని కుమార్తె స్థానానికి తిరిగి తీసుకొచ్చింది రక్తం. సో ఇప్పుడు పరీక్షలలో నువ్వు జయిస్తావు, ఇప్పుడు శోధనలో నువ్వు జయిస్తావు, నువ్వు దేవుని కుమారుడవో కుమార్తెవని రుజువు చేయబడతావు. ఇప్పుడు అది నీకున్నది ఆ స్వాస్థ్యం అనడకు రుజువు. ఆయన ఆత్మను నీకు ముద్రగా ఇచ్చాడు, పరిశుద్ధ ఆత్మ నీకు భయానగా ఇచ్చాడు. ఈ భయాన ఎప్పటి వరకు ఉంటుంది? ఆ సంపాదించిన స్వాస్థ్యం నీకు వచ్చేదాకా. రక్తము చేత కొనబడిన ఆ స్వాస్థ్యం, అది కొనబడిన స్వాస్థ్యం, అది మళ్ళీ నీకు వచ్చేదాకా. అప్పటి వరకు నువ్వు ఈ శరీరంలో శోధించబడాలి, పరీక్షించబడాలి, ఒత్తిడికి గురి కావాలి. నీకు అన్ని రుజువు చేయబడాలి. నువ్వు దేవుని కుమారుడవని, నువ్వు దేవుని కుమార్తెవని. ఎప్పుడైతే రుజువు చేయబడతావో అప్పుడు ఆయన నీకు ఆ కొనబడిన స్వాస్థ్యాన్ని తిరిగి నీకు ఇస్తాడు. అప్పుడు ఈ నివాసము పైన పరలోకము నుండి వస్తున్న కొనబడిన నివాసము, కొనబడిన స్వాస్థ్యం వచ్చి ఈ నివాసం పైన ధరించుకుంటుంది. అది ఈ మరణము పైన జీవం వచ్చి ధరించుకుంటుంది. అది అప్పుడు నువ్వు పూర్తిగా విమోచించబడి, శరీరంలో కూడా విమోచించబడి, అప్పుడు నువ్వు డైమెన్షనల్ ట్రావెలింగ్ అనగా పరిమాణముల ప్రయాణం అనగా ప్రపంచముల ప్రయాణం మొదలు పెడతాను. అప్పుడు హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. సో వాట్ ఈస్ హోలీ గోస్ట్? పరిశుద్ధాత్మ ఏంటిది? భయాన.
సంచగరువు నీకు స్వాస్థ్యం ఉన్నదని చెప్పడానికి, నీకు రక్తము చేత ఆయన కొనిన స్వాస్థ్యం నీకు ఉన్నదని చెప్పడానికి, అందుకు నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. మరి ఇది ఎవరికి ఇవ్వడు దేవుడు? ఎవరు ఏర్పాట్లో లేరో వాళ్ళకి ఇవ్వడు, ఎవరు ఎన్నికలో లేరో వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళు సర్వసంతానం, వాళ్ళకి ఇవ్వడు. ఎన్నికలో ఉన్నాడు దేవుడు సంతానం, వాళ్ళకి ఇస్తాడు. అందుకే యూత్ మీటింగ్స్లో నేను మొదటి రోజు మొదటి కూటమి చెప్పింది, ఎన్నడూ మర్చిపోకండి అది. ఇప్పుడు సర్ప సంతానం అంటే మనందరము హాము కుటుంబంలో పుట్టాం కదా, మరి హాము కుటుంబంలో పుట్టిన అందరం అన్యులమని ప్రవక్త అన్నాడు కదా, మనం సర్ప సంతానం కదా. మరి సారీ, హాము కుటుంబంలోనే కరెక్టే. మరి షేము కుటుంబంలో పుట్టిన అబ్రహాము సంతానమును ఏలియా బాప్తిసమిచ్చి యోహాను మొదటి దాకల్లో సర్పసంతానం అని ఎట్లా అన్నాడు? యేసు, సరే ఆయన అంటే పొరపాటు చేసింది అనుకుందాం, యేసే వచ్చి స్వయంగా సర్పములారా సర్పసంతానమా అని ఎందుకు అన్నాడు ఆయన? ఆయనకు తెలియదా వాళ్ళు షేము సంతానం నుండి వచ్చిన వాళ్ళని? ఆయనకు తెలియదా ఆయన అబ్రహాం కంటే ముందున్న వాడని చెప్పాడు కదా ఆయన. సో అబ్రహాం ఎక్కడ నుండి వచ్చాడో ఆయనకు తెలియదా? అబ్రహాం చరిత్ర ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఎందుకంటే ఈయన అబ్రహాం కంటే ముందున్నాడు. ఈయన చెప్పాలా నాకు, మరి ఆయన సర్వసంతానం అని ఎట్లా అంటున్నాడు? ఎన్నిక. అందరము ఆది పాపం ద్వారానే పుట్టాం, అదే లైంగిక చర్య, అది ఆది పాపం. అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించుచున్న మహిమను పొందలేకపోతున్నాము. అందరూ గొర్రెల వలె దారి తప్పి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు ఒకడును లేడు భూమిపైన, అందరూ గొర్రె వలె దారి తప్పిపోయారు. ఎందుకు? అందరము ఆది పాపం ద్వారానే జన్మించాము. కానీ ఇక్కడ సర్పసంతానం ఎవరు, దేవుని సంతానం ఎవరు అని ఎట్లా తెలవాలంటే, ఎన్నిక, ఏర్పాటు. జగదుపునాది వేయబడ మునుపు, లోకపునాదులు వేయబడ మునుపు ఎవరైతే ఆ యేసుక్రీస్తు రక్తరేఖలో ఉన్నారో, వంశావళిలో ఉన్నారో, కుటుంబంలో ఉన్నారో, ఏర్పాట్లో ఉన్నారో, ఎన్నికలో ఉన్నారో, ముందు నిర్ణయంలో ఉన్నారో, ఫ్యామిలీ ఆల్బంలో ఉన్నారో, ఆ ఏడు ముద్రలలో ఉన్నారో, అదిగో వాళ్ళందరూ దేవుని సంతానమై ఉన్నారు. అందులో లేనోళ్ళంతా సర్వసంతానమై ఉన్నది. అందుకే ప్రత్యక్షత దేవుని సంతానంకే సర్వసంతానం కాదని, ఒకే ఆది పాపం ద్వారా పుట్టిన అటు ఏబేల్ దగ్గర కయోను దగ్గర రుజువు చేయబడ్డది. ఇద్దరు ఆది పాపం ద్వారా పుట్టిన వాళ్ళే, కానీ ఒకళ్ళు సర్పసంతానం, ఇంకోలో దేవుని సంతానం. దేవుని రక్తరేఖలు వచ్చారు, ఆదాం రక్తరేఖలు వచ్చారు. అవునా? వినపడతలేదు నాకు. అందుకే దేవుని ఆత్మ కయోనికి బయలుపరచలేదు కానీ హేబేల్కి బయలుపరిచాడు. సేమ్ స్టోరీ. ఆదాము తన తండ్రి ఆదాము ఇద్దరు కుమారులను కూర్చోబెట్టి చిన్నప్పటి నుండి చెప్తున్నాడు. సేమ్ స్టోరీ, సేమ్ ఏదోని స్టోరీ, సేమ్ స్టోరీ. అది వర్తమానం, సేమ్ వర్తమానం, చిన్నప్పటి నుండి చెప్తున్నాడు. కానీ ఒకరికి రక్తము ద్వారా పాపము జరిగింది కాబట్టి రక్తము చిందిస్తేనే క్షమాపణ ఉన్నది అని అర్థమైంది. ఇంకొకరికో పండు తినడం ద్వారా పాపం జరిగింది కాబట్టి పండును దేవునికి అర్పణ ఇస్తేనే పాప క్షమాపణ వస్తుందని అర్థమైంది. అదేంద్రా బాబు, ఒకే వర్తమానం, ఇది రెండు అభిప్రాయాలు. అదే నేను చెప్పేది ప్రత్యక్షత. ప్రత్యక్షత అనేది ఎవరికి ఇవ్వబడతా? ఎన్నికలో ఉన్నాడికి. అందుకే ఏ బిల్ ఎక్కడ నుండి వచ్చాడు? ఎన్నికల్లో నుండి, ఏర్పాట్లో నుండి. అర్థమైందా? కానీ పుట్టింది ఆది పాపం ద్వారానే. పాపే, ఆది పాపమే. సర్పసంతానం కూడా పుట్టింది ఆది పాపమే. సెక్స్, లైంగిక చర్య, ఇద్దరు ఆది పాపంలో ద్వారానే పుట్టారు. కానీ ఏర్పాటు, ఎన్నిక. అర్థమైందా? ఇక్కడ దాకా చాలా, ఇక అర్థమైతే మంచిది, సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో ఇప్పుడు మనకు సంపాదించబడిన స్వాస్థ్యం, కొనబడిన స్వాస్థ్యం పొందుకునేదాకా పరిశుద్ధాత్మ మనకు ముద్రగా, సంచ కరువుగా ఇవ్వబడ్డాడు. మరి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నీకు వాక్యాన్ని తెరుస్తూ ప్రత్యక్షతను ఇస్తూ ఉంటాడు. ఆ వాక్యాన్ని తెరవబడతా ఉంటే అది బయలుపరచబడతా ఉంటుంది. తెరవబడమే బయలుపరచబడుట. ఆ బయలుపాటు వస్తున్న కొలది ఆ వాక్యంలోని స్థానం ఏంటో నీకు చూపిస్తూ ఉంటాడు. ఆ వాక్యం నీ కోసమే అని చూపిస్తూ ఉంటాడు.
చూపించడమే కాదు ఆ వాక్యములో నిన్ను పెట్టి ఆ స్థానములో నిన్ను పెట్టి అభిషేకిస్తాడు ఆయన. ఆ వాక్యం ఇప్పుడు నీ ద్వారా బయలుపరచబడుతుంది. అందుకే ప్రవక్త మలాకి 4:5 చదివినప్పుడు పరిశుద్ధాత్మ అది ఆయన ద్వారా బయలుపరిచే వాక్యం అని చూపించాడు. అందుకే ఆయన ప్రకటన 10:7 చదివినప్పుడు అది ఆయన ద్వారా బయలుపరచబడే వర్తమానం అని చూపించాడు. అది ఆయన వాక్యం. అది అదే ప్రకటన 10:7 చదివితే మనకు పరిశుద్ధాత్మ ఇది నీ వాక్యం అని చెప్పాడు. అదే మలాకి 4:5 చదివితే మనకు పరిశుద్ధాత్మ ఇది నీ వాక్యం అని చెప్పాడు. ఎందుకంటే అది విలియం బ్రెనమ్ వాక్యం. అది కానీ అదే పరిశుద్ధాత్మ నీ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు అది నీదని చెప్తాడు ఆయన. క్యాచ్ ఇట్. పొద్దున చెప్పిన మనం ఒక ఎస్తేర్ లాంటి వాళ్ళం, బానిస బాలికలం. మనం ఇప్పుడు ఎట్లున్నాం? బానిస బాలికలాగా ఉన్నాం. కానీ ఎస్తేరుకు తెలియదు రాణి కాబోతుందని. కానీ ముద్రలు తెరవబడు ద్వారా మనకు తెలుసు మనం రానవుతానమని. విగ్రహార్థంలో పుట్టి పెరిగిన రూతు, ఆమెకు తెలియదు యేసుక్రీస్తు సంతానం ఆమె గర్భంలో నుండి రాబోతున్నదని, యేసుక్రీస్తు వంశావళిలో తన పేరు రాబోతున్నదని, యేసుక్రీస్తు తన గర్భంలో నుండి రాబోతున్నాడని ఆమెకు తెలియదు. ఆమె విగ్రహార్థంలో పుట్టి పెరిగినప్పుడు కానీ అది ఆమెకు తర్వాత జరిగింది. ఇప్పుడు ముద్రల తెరబడు ద్వారా మనకిప్పుడు తెలిసింది. మీకు అర్థమవుతుందా? ఆమెను కూర్చొని ముద్ర తెరబడు ద్వారా మనకు అర్థమైంది మనం ఎవరమో. రాబు వేశ్య మనం, వేశ్యలమే మనం, మనందరం వేశ్యలమే మనం. కాదని ఎవడని చెప్పగలం చూద్దాం. అందరం వేశ్యలమే. కానీ మీరు అనొచ్చు, బ్రదర్ నేను ఎప్పుడూ వ్యభిచారం చేయలేదు బ్రదర్, నువ్వు నన్ను వేశ్యాన్ని ఎట్లంటావు? సింపుల్గా చెప్తా వినండి. యేసు ప్రభు చెప్పిందే, ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ నీ హృదయంలో మోహపు చూపుతో చూసినప్పుడు అప్పుడే నువ్వు వ్యభిచరించావన్నాడు ఆయన. చెప్పు, ఇప్పుడు నువ్వు ఇప్పుడు వ్యభిచారుడు కావా? ఇప్పుడు నువ్వు వ్యభిచారిని కాదా? కమాన్ టెల్ మీ. ఎవరమైనా, నేనైనా మీరైనా ఎవరమైనా వేశ్యలమే మనం. కానీ రాబు వేశ్య జీవితం చూసినప్పుడు హల్లెలూయా, ఆమె ఏ విధముగా ఇజ్రాయేల్ యొక్క వంశావళిలోనికి రావాలో, అది యేసుక్రీస్తు గర్భములో నుండి రావాలో, హల్లెలూయా, ఆమె గర్భములో నుండి రావాలో దేవుడు ఆమె జీవితంలో ప్లాన్ చేసి పెట్టాడు. అక్కడ మన జీవితం కూడా అట్లనే ప్లాన్ చేయబడ్డది. మనం ఒక వేషలుగా ఉన్నాం, మనం ఒక విగ్రహార్థికులుగా ఉన్నాం, మనం ఒక బానిస బాలికగా ఉన్నాము, ఓ మనం ఒక మోసగాళ్ళుగా ఉన్నాము. తామరలాగా తామర మోసం చేసిందా? కానీ ఆమె మోసములో ప్రత్యక్షత ఉన్నది. అవునా? అలా ఉన్న యాకోబు మోసం చేశాడా? కానీ ఆయన మోసములో ప్రత్యక్షత ఉన్నది. అది 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 కావాలి ఈ రోజున. ఆమెను అంటారా? సో మనం కూడా మోసగాళ్ళమే. ఎవడు కాదన్నాడు? కానీ వాళ్ళ జీవితాల మర్మాలు తెరిచినప్పుడు మన జీవిత మర్మం తెరబడి నేను ఒక మోసగాన్ని, నేను ఒక వేశ్యను, నేను ఒక వ్యభిచారుణ్ణి, నేను ఒక బానిస బతుకు బతుకుతున్నా, నేను ఒక విగ్రహార్థన చేస్తున్న విగ్రహార్థికురాల్ని, ఓ ఓ ఓ వాళ్ళ జీవితాలన్నీ మనలో ఉన్నాయి ఇప్పుడు. కానీ వాళ్ళందరూ ఏమయ్యారు? మనము అదే కాబోతున్నాం. అందరు గారు మనమవుతాం. ఎందుకు? మన జీవితం ఆ విధంగా దేవుడు డిజైన్ చేశాడు. మే గాడ్ గివ్ ద గ్రేస్. దేవుడు మనకు కృపనిచ్చును గాక అవన్నీ చూసేటట్లుగా. లడస్ ప్రే. ప్రార్థించుకుందాం. తలలు ఉంచండి. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపమడివైన తండ్రి, నీకు వందనాలు దేవా. ఈరోజున అద్భుతమైన నీ వర్తమానమును, దయ్యపు శాస్త్రమును గురించి మాకు స్పష్టంగా అర్థమైనట్లుగా చేస్తున్నందుకు వందనాలు. లార్డ్ జీసస్ ప్రభునేసు పైన అభిషేకాన్ని చూస్తూ కూడా మేము మోసపోతాం. విత్తనాన్ని కూడా చూడాల్సి ఉన్నది. ఎందుకంటే పైన అభిషేకం పరిశుద్ధాత్మే ఉండొచ్చు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు అద్భుతాలు చేయొచ్చు, ఆశ్చర్యకారాలు చేయొచ్చు, స్వస్థతలు చేయొచ్చు, సూచక్రియలు చేయొచ్చు, ప్రవచనాలు చెప్పొచ్చు. కానీ లోపల విత్తనం చూస్తే మాత్రం అది గురుగై ఉంటుంది. అది ఓ లార్డ్, ఇదే ఈరోజు ప్రపంచాన్ని మోసం చేస్తున్నది. ఎందుకంటే అలా గురుగుగా ఉన్నవారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేస్తున్నారు.
అదే చాలా మందిని మోసం చేస్తున్నది. అందుకే ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి, నీ నామములో మేము దయ్యాలను వెలగొట్టలేదా, నీ నామములో మేము స్వస్థతలు చేయలేదా, నీ నామములో మేము ప్రవచనాలు చెప్పలేదా, నీ నామములో మేము అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించలేదంటే, అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరగను, నా యొద్ద నుండి తొలగిపోవడం నేను వారితో చెప్తానన్నావు ప్రభువా. ప్రభువా, దయ్యపు శాస్త్రంలో అతి ప్రాముఖ్యమైన భాగం అది కూడా, దాన్ని కూడా నువ్వు బయలుపరిచినందుకు స్తోత్రం. నిజంగా ఈరోజు మేము ఆ అభిషేకాన్ని చూసి మోసపోకూడదు. ఆ వ్యక్తికి ఉన్న అభిషేకాన్ని చూసి, ఆ అభిషేకం క్రింద విత్తనం ఏమయ్యిందో చూడాలి మేము. ఎందుకంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే అద్భుతాలు చేస్తాడు. దయ్యపు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే ఆ వ్యక్తి సర్పసంతానమై ఉండి, దయ్యము కుమారుడై ఉండి, కుమార్తె అయి ఉండి, అద్భుతాలు ఆశ్చర్యకారాలు స్వస్థతలు అన్నీ చేస్తాయి అవి. ఈరోజు చాలామంది వాటిని పట్టుకోలేకపోతున్నారు, కానీ నీ వధువు పట్టుకుంటుంది. ఎందుకంటే నీ వధువు మోసపోదు కాబట్టి. నీ వధువు కోసమే నువ్వు మధురలు తెరిచావు, నీ వధువు కోసమే మర్మాలు ఇచ్చావు, నీ వధువు కోసమే ప్రభువా దయ్యపు శాస్త్రాన్ని బోధింపజేశావు. ఎందుకంటే ఈ వధువు మోసపోకూడదు అని నువ్వు చెప్పావు కాబట్టి, ఈ వధువు మోసపోదని నువ్వు చెప్పావు కాబట్టి, అందుకే ఇవన్నీ ఆమెకు తెలుస్తున్నావు. దేవా, కృప చూపించు మా పైన, దయ చూపించు మా పైన, ఇంకా మాకు అర్థమవునట్లు సహాయం చేయి, ఇంకా లోతుకు తీసుకెళ్ళి మమ్మల్ని, కృప చూపించు మాకు. అన్నీ నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. కూర్చున్నాడు ఒక్క నిమిషం.